శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఎందరో యోగులను, మరెందరో గురువులను, అలాగే ఎందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. మరి ఈరోజు మన పూర్వజన్మ సుకృతం, మన అదృష్టం యోగీశ్వరి పరమేశ్వరి మాతాజీ గారిని కలవడానికి వచ్చాం. ఎవరైతే స్వయం సాధనలో, గృహస్థాశ్రమంలో ఉంటూ సాధనలో గొప్ప స్థితులకు చేరుకున్నారో వారందరినీ నేను మీకు పరిచయం చేస్తూనే ఉన్నాను. ఈరోజు నిజంగా అంతటి గొప్ప అదృష్టం మనకు కలిగింది. సాక్షాత్తు అమ్మవారిని దర్శించడానికి వచ్చాం. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మవారి యొక్క అనుగ్రహ భాషణం తీసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అండి. గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ముందుగా నా గురుగారు టి శ్రీనివాసులు గురువు గారికి పాదాభివందనలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ నమస్కారం. మీ గురు పరంపర గురించి చెప్పండి. మా యొక్క గురు పరంపర మాది సిద్ధ మహాయోగము. శక్తిపాతం ద్వారా ఫోటో కళ్ళకి శక్తిపాత దీక్ష ఇస్తాము. మా యొక్క గురువులు, మొదటి గురువు మాకు దక్షిణామూర్తి, తర్వాత లల్లేశ్వరి దేవి, గంగాధర తీర్థ మహారాజ్, స్వామి నారాయణ దేవ్ తీర్థ మహారాజ్, శ్రీ యోగానందజీ, స్వామి విష్ణు తీర్థ మహారాజ్, స్వామి శివోం తీర్థ మహారాజ్, స్వామి సహజానంద తీర్థ మహారాజ్, పరమేశ్వరి గురువులు టి శ్రీనివాసులుజీ, యోగేశ్వరి పరమేశ్వరి దేవి, మా యొక్క గురు పరంపర గురువులందరికీ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మా ముందుగా ఈ గృహస్థాశ్రమంలో ఉంటూ మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు కదా, అంటే ఎవరు మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు మరలించారు, లేదంటే మీకు బాల్యం నుంచే మీకు ఈ అనుభవాలు ఉండేవా, ఒకసారి అవి కాస్త వివరంగా తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. చిన్నప్పటి నుండి అంటే భక్తి మార్గమే ఉంది ఇంట్లో అందరికీ. ఆధ్యాత్మికం అంటే అంత పెద్దగా తెలియదు, ఇలాంటి విషయాలు మెడిటేషన్లు అలాంటివి తెలియదు, కానీ అందరూ అంటే ఇంట్లో అమ్మ నాన్న కానీ భక్తి పరంగా ఉన్నారు. నేను కూడా బాల్యం వరకు అంటే నేను 10th class వరకు భక్తి భావనతో అంటే భజనలకి వేణుగోపాల స్వామి టెంపుల్కి ఎక్కువ వెళ్ళేదాన్ని. కొద్ది గొప్ప ఉంది కానీ ఇలాంటి అనుభవాలు అయితే లేవు. తర్వాత మ్యారేజ్ తర్వాత కూడా ఒక మాయా ప్రపంచంలో జీవించినట్టుగా ఉంది. ఆధ్యాత్మికము అంటూ ఏమీ లేదు. అంతా 2008 నుండి స్టార్ట్ అయినట్టుంది నాకు. ఏదో ఇంకా ఏదో తెలుసుకోవాలని తపన. కానీ మనకు ఎక్కువ భౌతిక ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటాం కనుక ఇల్లు, సంసారము, పిల్లలు, ఉద్యోగము ఇవి అన్నట్టు ఇంకా వేరే ఆలోచనలకు ఉండకపోయేది. ఏదో తెలియని ఇంకా ఏదో తెలుసుకోవాలనేది మాత్రం లోపల ఉండేది. కానీ ఇదంతా సూక్ష్మంగా ఇంత ఉంటుందని తెలియదు. నాకు బ్యాక్ పెయిన్ అంటే ఒక యాక్సిడెంట్ వల్ల బ్యాక్ బోన్ విరిగిపోయింది అని చెప్పిండ్రు అన్నట్టు డాక్టర్సు. దీన్ని సర్జరీ చేసుకోవాలి అది ఇదని చెప్పారు. దాని పరంగా నేను ఈ విషయానికి రావడం జరిగింది. మనిషి అసలు ఎందుకు ఈ భూమి మీద ఎందుకు వచ్చిన నేను, అసలు వెన్నెముక సర్జరీ అంటే మామూలు విషయం కాదు. ఒక బాడీకి డ్యామేజ్ అయితే మనం ఏం పని చేసుకోలేము అని ఒక ఆవేదన ఉండేది. ఇంకా దీన్ని ఎలా చేసుకుంటే బాగుండేది అనే విషయం ఉండదు అన్నట్టు. ఒక వీక్లీ బుక్లో నేను ఒక పిరమిడ్ మెడిటేషన్ అని చూసాను. ఆ పిరమిడ్ మెడిటేషన్ ఏంటంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. చెప్తే ఇది చేసుకోండి అమ్మా అని ఒకరిద్దరు చెప్పారన్నట్టు. అలా నేను కూర్చొని సాధన అంటే ధ్యానంలో కూర్చోవడం వల్ల దీన్ని సాధన అనేది కూడా నాకు తెలియదు. నేను 10 నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని గమనిస్తే కూడా కూర్చోలేని పరిస్థితి, కాళ్ళు తిమ్మిళ్ళు రావడము, వెన్నెముక పెయిన్గా ఉండడం ఇవన్నీ ఉండేది. బట్ నేను కొన్ని సెర్చ్ చేయంగా అంటే యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేస్తూ ఉండగా గురువుగారిది ఒక వీడియో కంటబడింది. శ్రీనివాస్ గురువుగారిది. గురువుగారు ఎక్కడో తను సత్సంగం చేస్తున్నారు. వెనకాల రమణ మహర్షి ఫోటో ఉంది. ఒక 20 మంది కూర్చున్నారు. గురువుగారు మాట్లాడుతుంటే దాని గురించి వెన్నెముకల్లో ఒక ఎనర్జీ ఉంటుంది, దాన్ని కుండలిని శక్తి అంటారని గురువుగారు చెప్పారన్నట్టు. అప్పుడు నాకు వెన్నెముక అనేసరికి కొంచెం ప్రాణం వచ్చినట్టు అయింది. నాకు ఇన్ని విషయాలు ఉంటాయన్న సంగతి నాకు అంత తెలియకపోయినా నాకు ఆరోగ్యం కావాలనేది బాగుండే అన్నట్టు. ఈ బాడీ కదిలి చేస్తేనే ఏ పనైనా చేయగలుగుతాం బాగుంటేనే అని అది ఇంట్రెస్ట్గా చూశాను. దాని తర్వాత కింద రీల్ ఇంకొకటి చూశాను. చూస్తే ఈ కుండలిని సాధన చేయొద్దు అని ఒక విషయం విన్నాను. అయితే కుండలిని సాధన ఎందుకు చేయొద్దు అన్నారంటే గురువు లేకుండా చేయొద్దని చెప్పారు. కానీ అప్పుడున్న నేను ఆ జ్ఞానం నాకు అంతవరకే అర్థమైంది. ఈ సాధన చేయొద్దు అన్నారు కనుక నేను ఇంకా డ్రాప్ అయిపోయాను. అలాగే రోజు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని. బాడీ సహకరించకపోయేది లేచి మళ్ళీ ఎప్పుడు బాధతోనే ఉండేది. చాలా మెడిసిన్ వాడినా కొంచెం కూడా తక్కువ కాలేదు.
అప్పుడు ఏం చేశానంటే ఇంకా నేను మళ్ళీ ఒక 7-8 నెలలకి మళ్ళీ శ్రీనివాస్ గురూజీ వీడియో వచ్చింది. గురువుగారికి చూద్దామంటే ఆ ఛానల్లో ఎక్కువ వీడియోలు కూడా లేవు, 14 నిమిషాల వీడియో ఒకటే ఉంది. ఏమన్నా కానీ ఇది చేస్తాననేసి గురువుగారిది ఆ వీడియో కింద ఫేస్బుక్ లింక్ ఉంది. ఫేస్బుక్ లింక్ ఉంటే నాకు ఫేస్బుక్ లేదేం లేదు. ఆ టైంలో నేను పిల్లలు సెర్చ్ చేసి నాకు గురువుగారిది నెంబర్ ఇస్తే గురువుగారికి ఫోన్ చేయడం జరిగింది. ఆ సమయంలో గురువుగారు మధ్యప్రదేశ్లో ఉన్నారు. సాయంత్రం పుట్టని పొద్దున కాల్ చేస్తే సాయంత్రం నాకు కాల్ చేయడం జరిగింది. గురుగారు ఇట్ల సంగతి ఫస్ట్ నా పరిస్థితి చెప్పాలి, అబద్ధం ఆడద్దు అనేసి. గురుగారు నాకు ఇట్లా బ్యాక్ పెయిన్ ఉంటుంది అని అంటే అసలు దీక్ష ఇవ్వడం కుదరదు అన్నారు ఫస్ట్. ఎందుకంటే మనకు బాడీ సహకరిస్తేనే చేయాలి సాధన. కుండలిని రైజ్ అయినప్పుడు శక్తిని తట్టుకునే శక్తి తట్టుకునే ఉండాలి బాడీకి. కానీ ఇవాళ వద్ద నేను గురువుని అడిగి తెలుసుకుంటానన్నారు గురుగారు. నాకు ఒక బుక్ పంపించారు, పరాశక్తి బుక్ చదవండి అమ్మా అని చెప్పారన్నట్టు. నేను ఇంకా తాపత్రయంతో పరాశక్తి బుక్ రాత్రికి రాత్రి మొత్తం చదివాను. 296 పేజీలు ఉన్నాయి ఆ పేజీ ఆ బుక్ మొత్తం చదివాను. మళ్ళీ వెంబడే కాల్ చేశాను గురుగారికి తెల్లవారు నాకు దీక్ష కావాలని. అంటే లేదమ్మా ఆ బుక్ని ఒక 1 వీక్ చదవాలి, మీరు ఊరికే అలా చదివితే మేము ఇవ్వమన్నారు అన్నట్టు. సరే అనేసి ఆ బుక్ మొత్తం మళ్ళీ 1 వీక్ దాకా చదివి ఆ బుక్ చదవగానే నాకు అసలు అర్థం కాలేదు. గురువుగారి అనుభవాలు చాలా బాగున్నాయి, అసలు అనుభవాలు కూడా ఇలా ఉంటాయా అన్న సంగతి నాకు తెలియదు. ఒక మనిషికి లోపల ఒక వైబ్రేషన్స్ రావడం ఏంది, ఇన్ని రోజులు నాకు తెలియదు కదా అనే ఒక భావన అన్నట్టు. అయితే గురువుగారి బుక్ చదివి మళ్ళీ దీక్ష తీసుకున్నాం. గురువుగారికి అన్ని అనుభవాలు జరిగాయి కదా, మరి నాకు కూడా అలా జరుగుతుందేమో, నాకు మెయిన్గా ఆరోగ్యం బాగుంటుందేమో అని ఒక తాపత్రయం. అలా నేను 3వ రోజు దీక్ష కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు అనుకున్నాను రాత్రి 8:30 అవుతుంది, బాల్కనీలో కూర్చున్నాను. ఆ రోజు పౌర్ణమి, చంద్రుడు కూడా కొంచెం వెలుగులో కనిపిస్తున్నాడు. అప్పుడు ఏదో బాధతోని ఇంకా నాకేం అనిపించట్లేదే, నా లోపల ఎలాంటి వైబ్రేషన్స్ లేవు, గురువుగారు ఇన్ని చెప్పారు కదా, ఇది కూడా అసలు ఏంటిది, ఇది కూడా వ్యర్థమేనా అసలు అనిపించి ఆ బాధతోని కళ్ళపంటి నీళ్లు కారుతూ ఉన్నాయి. అలా కారుతుంటే కూర్చొని అలాగే సాక్షిగా కూర్చుండిపోయాను. గంట అయిపోయింది, 1.5 గంటలు అయింది చైర్లో కూర్చొని ఉన్నాను. వెన్నెముకలో అంటే మూలాధారం నుండి ఒక సూది మూనలాగా చల్లగా అంటే ఒక బాడీలో మనకు ఎక్కడైనా సరే ఒక చల్లదనం కానీ వెచ్చదనం కానీ ఏదైనా వాలినప్పుడు కానీ ఒక స్పర్శ తెలుస్తుంది. అలాంటి అనుభవం వచ్చింది నాకు. అంటే ఒక చల్లగా పాకుతుంది పైకి, మూలాధారం నుండి చల్లగా కదులుతూ వెన్నెముక దగ్గరికి వచ్చింది. ఏంటి దాన్ని నా మా అంటే నా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడికి వెళ్ళిపోయింది. కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కదులుతుంది, కాన్సన్ట్రేషన్ బయటికి వెళ్ళినప్పుడు అటు ఇటు మనసు అటు ఇటు వెళ్ళినప్పుడు తెలియట్లేదు. అలాగే రాత్రి 10:30 దాకా కూర్చున్నాను. అలాగే మెల్లగా మెల్లగా అది కదులుతూ వెన్నెముక నుండి మన సహస్రారం నుండి ముఖం పైకి వచ్చి మెల్లగా ముఖం అంతా తిరుగుతుంది. ఆ ముఖం అంతా తిరిగేదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఇంకేం చేస్తా చూద్దాం అనేసి అలాగే కూర్చున్నాను. ఒక ఆనందంగా అనిపించింది అన్నట్టు. అరే ఒక శరీరంలో మన శరీరంలో ఏం తిరుగుతుంది అసలు, ఇది ఏంటిది, ఇది కుండలిని శక్తి సర్పాకారంలో ఉన్నదని గురువుగారు బుక్లో పెట్టారు, నిజంగా ఇది పామేనా అన్న భావన కలగడం స్టార్ట్ అయింది అన్నట్టు. అలా నాకు ఒక ఎనర్జీ అంటే ఆ శక్తికి నాకు ఒక బాండింగ్ ఏర్పడింది. అలా నేను సాధన ఎప్పుడెప్పుడు పని చేసుకొని సాధనలో కూర్చోవాలి అని గబగబ పని చేసుకోవడం, సాధనలో కూర్చోవడం, సాధనకి కూడా చాలా సమయం మిగిలింది. నేను స్కూల్కి వెళ్ళేదాన్ని ఇంతకుముందు, ఆ స్కూల్ కూడా పోవట్లేదు. అప్పటికి 2 ఇయర్స్ అయిపోయింది, రిజైన్ చేశాను. స్కూల్లో టీచర్గా చేశాను నేను. అలా కూర్చొని ఇంకా సాధన ఎక్కువ సమయం వెచ్చించిన అన్నట్టు. అన్ని పనుల కంటే సాధనకి ఎక్కువ, పొద్దున 10:30 నుండి 12:30 దాకా, సాయంత్రం కూర్చునేది, మధ్యాహ్నం పూట కూర్చునేది, రాత్రి 10:30 నుండి 12:30 దాకా, మళ్ళీ 2:30 నుండి. ఈ 2:30 సమయం అనేది నాకు ఈ సాధన చేసిన కొద్దీ ఆ సమయానికి సాధన చేస్తా అనే సమయానికి లోపల ఈ రాత్రి కదా చేయొద్దు పడుకోవాలేమో అనిపించేది. పడుకోగానే 2:30కి మేల్కొచ్చేది. ఎలా అంటే ఫస్ట్ ఒక డోర్ కొట్టే శబ్దం వచ్చేది. ఆ డోర్ కొట్టే శబ్దం రాగానే ఎవరైనా వచ్చారా అనిపించేది అన్నట్టు. అని ఇట్లా డోర్ తీసి చూస్తే ఎవరు ఉండరు, మళ్ళీ వచ్చి మళ్ళీ పడుకునేది. అట్లా 2:30 నుండి 3 గంటల దాకా ఈ 15 నిమిషాల సమయము అబ్జర్వ్ చేస్తుండేది. మళ్ళీ ఎవరో వచ్చి నన్ను ఇట్లా తట్టేది, వీపులో ఇట్లా తట్టి, అంటే శబ్దం ఇట్లా లేదు, ఊరికే మీకు తెలిసేది, నాకు తెలుస్తుంది అన్నట్టు. ఆ స్పర్శ రాగానే మళ్ళీ లేచి కూర్చొని ధ్యానంలో కూర్చునేది. అది స్నానం ఇట్లా చేయాలని కావచ్చు అని, స్నానం చేయకుండా మంత్రం చదవద్దని అంటారు కదా అనేసి స్నానం చేసుకొని వచ్చి మళ్ళీ 3:30కి అంటే 1/2 గంటలో కూడా పూజ చేసుకొని ఇవన్నీ చేసేది అన్నట్టు. అంటే పూజ అంటే ఇంతకుముందు నేను
పూజలు చేసిన నేను. ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఫోటో తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకున్నా. అలా చాలా పూజకు చాలా సామాన్లు ఉన్నాయి. మరి సమయం అంతా పూజకే ఒక గంటన్నర వెచ్చిస్తున్నా. వాటికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు, పూజ చేయడం ఇవన్నీ ఉండేది అన్నట్టు. అంటే జస్ట్ నేను షార్ట్కట్లు చెప్తాను. ఈ పూజ సమయాన్ని కూడా ఇంకా దీనికి ధ్యానానికి ఎట్లా వినియోగించాలి అని ఒక తాపత్రయం. కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి తీసేసి తగ్గించేసి దక్షిణామూర్తి, తర్వాత సాయిబాబా ఇంట్లో లక్ష్మీదేవి, తర్వాత గురువుల ఫోటో ఒకటి. నేను సాధారణ ఎప్పుడైతే నాకు ఈ అనుభవం 3 రోజుల అనుభవం వచ్చిందో, గురు పరంపర ఫోటో ఒక 10 రూపాయలు పెట్టి జస్ట్ ప్రింట్ తీయించుకొని గోడకు పెట్టేసుకొని చైర్కి ఎదురుగా కూర్చుంటే నాకు ఎదురుగా ఉండేటట్టు పెట్టుకున్నాను. తర్వాత గురువుల ఫోటో ఒకటి పెద్దది ఫ్రేమ్, ఒక 1 ఇయర్లోపు ఫ్రేమ్ వచ్చింది, 1.5 ఇయర్లో. ఆ ఫ్రేమ్ వచ్చే వరకు నాకు దీక్షాధికారం గురుగారు ఇచ్చారు. అంటే ఈ 1.5 ఇయర్లో చాలా అనుభవాలు జరిగాయి. ఇంట్లో నుండి బయటికి వెళ్ళలే నేను ఇంకా. పొద్దున్న లేస్తే ఇంట్లో పనులు చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో వాళ్ళని చూసుకోవడం, సాధనకి ఎక్కువ సమయం వెచ్చించడం, ప్రతి సమయాన్ని అబ్జర్వ్ చేసే పరిస్థితి 3 నెలల్లో నాకు నా బాడీ నాకు కనిపించడం. అంటే ఒక ఎక్స్రే లాగా కనిపించి నా బాడీ మొత్తం వెన్నెముక అంతా కనిపించి ఒక్కొక్క అణువులన్నీ యాడ్ అవుతూ ఎక్కడైతే డ్యామేజ్గా ఉందో ఆ బాడీ అంతా సెట్ అయ్యేది కళ్ళకు కట్టినట్టు చూపించింది. 3 గంటలన్నర అర్ధరాత్రి 3 గంటలన్నర సాధనలో నాకు ఈ అనుభవం చాలా అద్భుతంగా అనిపించింది. వెన్నెముక మొత్తం సెట్ అయిపోయింది. ఇంకా నేను కింద సుఖాసనంలో కూర్చొని సాధన చేయడం అలవాటు చేసుకున్నాను. సాధన సుఖాసనంలో కూర్చొని 3 గంటలన్నర నుండి 8 గంటలన్నర సాధనకి వెళ్ళాను. 8 గంటలన్నర నుండి 14 గంటలన్నర ఒక సమయంలో, అదొక సిట్టింగ్లో, ఇదొక సిట్టింగ్లో, ఇదొక సిట్టింగ్లో, అలా 1 టైంలో. అంటే మధ్యలో కళ్ళు తెరవకుండా కాళ్ళు అటు ఇటు కదుపుతూ మళ్ళీ సుఖాసనంలో పెట్టుకుంటూ అలా నేను 14 గంటలన్నర సాధనలో కూర్చోవడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా నేను చెప్పాలంటే నాకు ఫస్ట్ నా 1 వీక్ లోపు, అంటే 4వ రోజు కాళికామాత 2 పాదాలు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాయి. ఇంకా ఆమె తల ఎక్కడుందో తెలియదు. జస్ట్ పాదాలు మాత్రమే పెద్ద పెద్ద పాదాలు. కాళికామాత అంటే నల్లగా ఉంటుంది, ఆమె ఉగ్రరూపంగా ఉంటుంది, మెడలో అన్నీ ఉంటాయి, పూరెలు పూరెలు వేసుకొని ఉంటుంది తను అనే మనకొకటి నాకొకటి తెలుసు ఆ ఫోటోలలో చూడడం వల్ల. అలాగా సాష్టంగా అమ్మ వచ్చి నిలబడేసరికి భయం వేసి 2-3 సార్లు కళ్ళు తెరిచేసాను. తెరిచేసి అమ్మను ఇంత భయంకరంగా వస్తే నాకు భయం అవుతుంది, నేను చూడలేకపోతున్నానమ్మా మిమ్మల్ని అని అంటే అమ్మ మాయమైపోయింది. కొంచెం చిన్నగా అంటే పార్వతీదేవిలాగా వచ్చేసి ఆమె తన అలంకరణ చేసుకొని రెడ్ కలర్ శారీలో ఉంది. తను అన్నం తీసుకొచ్చి వేడివేడి అన్నము పప్పు నెయ్యి వేసి అన్నం తినబెట్టడం, అన్నం తినబెట్టడం అంటే ఇక్కడ ఇమాజినేషన్ ఏం లేదు, దానంతట అదే జరుగుతూ ఉంది. ఆ కడుపు నిండిన భావన వచ్చేసింది. లేచి మళ్ళీ అన్నం అంత అయిపోయిన తర్వాత వాటర్ తాగాను, పొట్ట నిండుగా అనిపించింది, అమ్మ మాయమైపోయింది, అరే నా కడుపు నిండింది, ఇవన్నీ తిన్న స్మెల్లు పప్పు నెయ్యి ఇవన్నీ వచ్చేసినాయి అని ఒక భావన అన్నట్టు. అదొక రోజు. మళ్ళీ ఒక రోజు నేను కొన్ని ఇలాంటి అనుభవాలు నేను కొన్ని నా యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే మర్చిపోతానేమో, కొన్ని ఏమో రాసి పెట్టుకున్నాను డైరీలో, కొన్ని మెన్మేని రాసి పెట్టేశాను. షార్ట్కట్లో రాస్తే చూడగానే గుర్తొస్తుందని. ఒకరోజు నాకు ఒక అనుభవం ఎలా అంటే ఉన్నట్టుండి బాడీ మొత్తం బయటికి, అంటే అది సూక్ష్మ శరీరం అని తెలియదు, స్వప్నం అని తెలియదు, కానీ అనుభవంతో కళ్ళతో చూస్తున్నాను. నాకు ఉన్నట్టుండి ఎక్కడికో పైలోకాలకు వెళ్తూ ఉన్నాను. గాలి సౌండ్ వస్తుంది, చెవులకు గాలి శబ్దం వస్తుంది, పైకి వెళ్తూ ఉన్నాను స్పీడ్గా. వెళ్ళిన కొద్ది ఒక 1/2 గంట టైం పట్టినట్టుంది. ఉన్నట్టుండి నా డ్రెస్ మొత్తం చేంజ్ అయిపోయి వైట్ శారీ, బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. వచ్చేసి అక్కడ సముద్రంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి రెడ్ కలర్ శారీలో ఉంది, విష్ణుమూర్తి అలంకరణతో తను పడుకొని ఉన్నాడు. తర్వాత పక్కన శివుడు కళ్ళు సగం తెరిచి సగం తెరవక మొత్తం కంప్యూటర్ బొమ్మల్లా కనిపిస్తున్నారు. ఆయనే ధ్యానంలో ఉన్నారు, జ్ఞానముద్రలో. ఇంకో సైడు బ్రహ్మ, ఆయన కూర్చొని ఉన్నారు. ఆయన దగ్గరికి ఒక లైన్ వస్తున్నారు, ఒక లైన్ పోతూ ఉన్నారు. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో, ఇంత నీళ్ళ సముద్రంలో కొంచెం కూడా తడవట్లేదు. నేను నా చీర అంటే నా చీర కొంచెం కూడా తడవట్లేదు. నన్ను చాలాసేపు నిలబడ్డాను అక్కడ. నిలబడితే విష్ణుమూర్తి నా సైడ్ చూసి నవ్వి కూర్చోండి అని అంటున్నారు. ఇట్లా కూర్చోమన్నట్టుగా సైగా మాటలు లేవు అనగానే నేను కూర్చున్నాను నీళ్ళలో, ఇలా పెట్టుకొని కూర్చున్నాను అన్నట్టు. కూర్చున్న తర్వాత తను ఇంకా కాసేపు కూర్చున్నాను. అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను అక్కడ, 3 దేవతల్ని దేవుళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను.
అంటే దేవుళ్ళు అంటే ఇలా ఉంటారని నిన్నటి చూడలే కదా వీళ్ళని, విగ్రహ రూపంలో చూసినా ఫోటో రూపంలో చూసినా అని లోపల ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఉన్నట్టుండి దీనికోసమే కదా నీ తపన అనని ఒక పదం వచ్చింది. అనగానే అవును అని అన్నాను. అనగా ఇక్కడే ఉండిపో అని అన్నారు. ఇదే కదా నీకు కావాల్సింది, ఇక్కడే ఉండిపో అనేసరికి ఇట్లా మెడల్ ఇట్లా అంటున్నాను అనే టైంలో ఒక్కసారిగా నా ఫ్యామిలీ మొత్తం కనిపించింది అక్కడ. ఒక ఆ నీళ్ళలో ఒక స్క్రీన్ లాగా కనబడుతుంది నా పిల్లలు, నా సంసారం అంతా కనబడేసరికి, లేదు నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి నేను పోయేసి వస్తాను అన్నాను. అని మళ్ళీ కూర్చున్నాను, పొమ్మంటారేమో అని చూస్తూ ఉన్నాను. అన్నగానే అక్కడ అటు సైడ్ నవ్వుకుంటూ తన సంతోషంలో తన ఆనందంలో ఉన్నారు. తర్వాత నాకు నీ ఇష్టం ఎప్పుడైనా రా అని ఒక పదాలు వినబడ్డాయి. వెంబడి అక్కడ నుండి కదిలి ఒక 10 నిమిషాలలో భూలోకానికి వచ్చేసిన నేను. పోవడం ఒక అరగంట టైం పట్టింది, రావడం 10 నిమిషాలలో ఇంట్లో ఉన్నాను నేను. శరీరంలోకి వచ్చేసారు? శరీరంలోకి వచ్చేసాను. వెంబడి లేచేసరికి 3:30 అవుతుంది. లేచి వాటర్ తాగానే ఎంత అద్భుతంగా అనిపించింది. అంటే ఎన్నడూ ఇలాంటి స్వప్నం కూడా చాలా భయంకరంగా ఉంటాయి, భయపడతాము ఆనందపడతాము అది కలనే కదా అంటాం, కానీ ఇంత అద్భుతంగా ఉంది అనిపించింది. అలాగే కొన్నిసార్లు నేను ధ్యానం చేస్తుంటే ఫస్ట్ టైం నాకు, అంటే ఇవన్నీ ఫస్ట్ అనుభవాలు చెప్తాను, మొదటి అనుభవాలు చాలా ఉన్నాయి బట్ షార్ట్కట్లో కొన్ని చెప్తాను. ఒకరోజు పడుకొని, అంటే ఎక్కువ సాధన నేను కూర్చొని చేశాను, పడుకొని ఎక్కువ చేస్తాను శవాసనంలో. అంటే గురువుగారు అన్నారంట, గురువుగారు నేను కూర్చొని చేయలేకపోతున్నాను అంటే పడుకొని కూడా సాధన చేయండి, నిద్రలోకి పోకుండా అబ్జర్వ్ చేస్తూ అవేర్నెస్తో ఉండండి అని చెప్పారు. అప్పుడు పడుకొని సాధన చేస్తున్నప్పుడు స్వాధిష్టానంలో ఒక చక్రం బాగా తిరిగింది. అంటే భూచక్రం కదా తిరిగితే ఎలా అనిపిస్తుందో సేమ్ అలా తిరిగి 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 ఆల్ చక్రస్ ఒక్కసారిగా తిరిగి ఇల్లు మొత్తం తిరుగుతుంది. అసలు ఈ బాడీ ఉంటుందా పోతుందా అన్నట్టుగా అవక్కై చూస్తున్నాను. ఇల్లంతా వెలుగులు అన్నట్టు, ఇంకా ఆ వెలుగు మన దీపావళికి ఎలా ఉంటాయో వెలుగులు అలా అయిపోయింది ఇంట్లో. ఆ స్వాధిష్టాన చక్రం అంతా తిరగడము, ఈ అనుభవాలు గురువుగారికి ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాను. చక్రాలు తిరుగుడు కూడా ఇంపార్టెంట్ కాదన్నారు గురువుగారు. ఎప్పటికప్పుడు నాకు అలాగే చెప్పేవారు. ఎప్పుడు ఉనికి ఇంత బాగా జరిగిందా అని మాత్రం నేను ఎప్పుడు అనలేదు. ఇంకా సాధన చేయాలి, మీరు ముందుకు వెళ్ళండి, మీ సాధన కంటిన్యూ చేయాలి, గురువులను తలుచుకోవాలి, ఇదే చెప్పేవారు అన్నట్టు. సరేలే నాకు ఇంత బాగా జరిగిన గురుగారు ఇప్పుడు ఇలాగే అంటారనుకుని ఇంకా నేను సాధన చేస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే వారు దీక్ష మీకు ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నారా, ఇచ్చారా మీకు, ఇప్పుడు ఏ సమయంలో ఇచ్చారా? అంటే దీక్షాధికారం, దీక్షాధికారం అంటే వారు మీకు మంత్రదీక్ష ఇవ్వాలని సరే మీరు ఆరోగ్యం సెట్ అవ్వాలన్నారు కదా, అంటే ఈ అనుభవాలకు తర్వాత ఇచ్చారండి వారు మీకు? లేదు లేదు, ముందే ఇచ్చారు. 1 వీక్ బుక్ చదివిన తర్వాత మళ్ళా సహజానంద గురువు గారిని అడిగి తెలుసుకొని తనకి ఇవ్వచ్చా ఇవ్వద్దా, ఎందుకంటే బాడీ పరంగా తను అలా ఉంది కదా అనేసి అడిగితే తనకి ఇవ్వచ్చు, తను ఇంతకు ముందు మహాయోగిని అని చెప్పారంట. అలా దీక్ష ఇవ్వడం జరిగింది. ఆయన ప్రత్యక్షం కలుసుకుని తీసుకున్నారండి? లేదు లేదు, కలవలేదు. ఆన్లైన్లో దీక్ష తీసుకున్నాను. ఫోటో పంపిస్తే సంకల్పం ద్వారా మన పేరు ఊరి పేరు సంకల్పం చేసి ఇచ్చారు. నేను దీక్ష తీసుకున్నాక 3వ రోజు నుండి స్టార్ట్ అయిపోయింది నాకు ఈ అనుభవాలు అనేటివి. ఎవ్రీడే నాకు ఏదో ఒక అనుభవం కలుగుతుండేది, ఏదో ఒక అంటే ఏదైనా అద్భుతాలు జరగాలని కోరుకుంటాం, కానీ నిజంగా అద్భుతాలు అనేటివి మనం ప్రయత్నం చేస్తే రావు, అప్రయత్నంగా యాదృచ్ఛికంగా జరుగుతాయంటారు గురువుగారు, అది నాకు నిజమైంది. నేను గురువుగారిని ఎప్పుడు కలిశానంటే దీక్ష పొందిన తర్వాత 6 నెలల తర్వాత కలిశాను. ప్రత్యక్షంగా గురువుగారిని దర్శించడం జరిగింది. అలా ఒకే సమయంలో నా యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల సహజానంద గురుగారు, మా గురువుగారి వల్ల గురువుగారిని కూడా ఒకేసారి 2 దర్శనాలు జరిగినాయి. అది ఎక్కడంటే విజయవాడలో. అయితే గురువుగారు మధ్యప్రదేశ్ నుండి నేను హైదరాబాద్ వస్తున్నానమ్మా అంటే నేను కూడా వస్తాను గురుజీ అని చెప్పాను. మా ఫ్యామిలీ అంతా వస్తామంటే సరే అన్నారు. లేదమ్మా నేను హైదరాబాద్లో చూసుకొని నేను మళ్ళీ నేను విజయవాడకి వెళ్తాను, మా గురువుగారి దర్శనానికి వెళ్తున్నాను, మీరు కూడా అక్కడికి వస్తే అక్కడ 2 దర్శనాలు జరుగుతాయి అన్నారు. వెంబడే నేను ఏం చేశాను, ఎర్లీ మార్నింగ్ 5:30 లేచి విజయవాడకి వెళ్ళడం జరిగింది. ఫ్యామిలీ అంతా వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి 1-2 అయింది. ఆ టైంలో నేను మళ్ళీ విజయవాడకి వెళ్ళి కనకదుర్గామాత టెంపుల్ దర్శనం చేసుకున్నాను. గురుగారు ఇంకా జర్నీలో ఉన్నారు, మీరు ఆశ్రమానికి వెళ్ళండి, గురుగారు ఉంటారని చెప్పారు. అప్పుడు నేను సహజానంద గురుగారి దగ్గరికి ఫోన్ చేసి అడిగితే గురుగారు చెప్పారు ఆశీర్వాద ట్రస్ట్ అమ్మ మనదని చెప్పారు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళే ముందు ఆ ముందు ఆశ్రమం ఎట్లా ఉంటుందంటే తెలియదు కదా, గురువులు అంటే ఎట్లా ఉంటారో నాకు తెలియదు, ఎలాంటి అనుభవం లేదు నాకు, మనం గుడికి వెళ్ళడం తప్పించి ఇంకా మనకేం తెలియదు అని గురుగారు ఎట్లుంటారో చూడాలని ఒక తపన అన్నట్టు.
ఆ తపనతో వెళ్ళడం జరిగింది. గురువుగారు పోయేసరికి అక్కడ మమ్మల్ని లోపలికి రమ్మంటే వెళ్ళినాం. అందరం కూర్చున్నారు. ఇంకా నేను కూర్చోలే. అసలు గురువుల దగ్గరికి వెళ్తే ఏం తీసుకుపోవాలో తెలియదు. కానీ ఒక శక్తిని అయితే జాగృతం చేసుకొని వెళ్ళడం జరిగింది. నాకు తర్వాత అనిపించింది ఒక గురువు దగ్గరికి వెళ్తే ఎలా వెళ్ళాలి, ఒక ఎర్రని పూలు ఎర్రని పండ్లు తీసుకొని వెళ్తారు. కానీ నాకు ఆత్మశుద్ధితో వెళ్ళాను. నాకు అది కూడా జరిగిందన్న సంగతి తెలియదు. ఎలాంటి బుక్ నాలెడ్జ్ కూడా లేదు నాకు. అట్లా గురుగారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను అన్నట్టు. ఇంకా చేతులు కట్టుకొని నిలబడ్డాను. లేస్తున్నాను, గురుగారికి పాద నమస్కారం చేస్తున్నాను. అలాగే ఎన్నిసార్లైనా మొక్కుతున్నాను, లేస్తున్నాను, నిలబడుతున్నాను, కానీ కూర్చోవట్లేదు. అప్పుడు ఏం జరిగిందంటే గురుగారు కళ్ళలోకి చూస్తున్నాడు, మాట్లాడట్లేదు. ఒక స్మైల్, గురుగారు ఒక ఆనందంగా స్మైల్ అన్నట్టు తనది. తన కళ్ళలోకి చూస్తే అలాగే నిలబడిపోయినా. ఒక గంట సేపు నిలబడిపోయినా అసలు కాళ్ళు లాగడం లేదు, కూర్చోవాలనిపించడం లేదు. ఆయన చూస్తే అలాగే ఉండిపోయినా. డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు కూడా లేరు. గురుగారు వచ్చే వరకు 5-4 అట్లా అయినట్టుంది. ఆ టైంలో గురువుగారి పాదాల నుండి ఒక ఎనర్జీ వస్తుంది. అయితే నాకు ఎనర్జీ వస్తుందని ఎట్లా గుర్తుపట్టానంటే, దీక్ష నేను తీసుకున్న తర్వాత 15 రోజులకే ఒక శక్తి ప్రవాహం అనేది చిన్నగా డాట్స్ లాగా వర్షంలాగా పడుతుంది. అంతే, ఇంట్లో చూస్తున్నా, బయటకు వెళ్ళి చూస్తున్నా, ఇంట్లో వాళ్ళని అడుగుతున్నా, నీకేమైనా కనబడుతుందంటే ఏం లేదంటున్నారు. మరి నాకు ఈ డాట్స్ లాగా ఎందుకు కనబడుతుంది అంటే శక్తి ఫ్లో అవుతుంది. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఫ్లో అవుతుంది. అదొక శక్తిపాదంలాగా అయిపోయింది. అప్పుడు ఒక డాట్స్ లాగా అయితే గురువుగారి పాదాల నుండి, రెండు పాదాల నుండి ఒక ఎనర్జీ వస్తుంది. వచ్చేసి గోల్డెన్ కలర్లో ఎనర్జీ వచ్చేసి నా పాదాల నుండి పైకి వెళ్ళిపోయి మొత్తం చుట్టేసి ఒక విగ్రహంలాగా ఉండిపోయాను. అలాగే నేను మాట వస్తలేదు నాకు. ఆ ఎనర్జీ మొత్తం అలా తిప్పేసింది, నన్ను కట్టిపడేసింది. ఫుల్ ఎనర్జీ ఉంది గురుగారి దగ్గర. ఎంత అనుభవించానంటే అసలు నిజంగా మాటలే లేవు చెప్పడానికి. ఆ ఆనందాన్ని ఎట్లా వర్ణించాలో కూడా తెలియదు. ఈ విషయం సహజానంద గురుగారి దగ్గర జరిగింది. తర్వాత గురువుగారు 4-4:30 అట్లా అయింది, శ్రీనివాస్ గురుజీ వచ్చిండు. గురువుగారు ఆ వీడియోలో చూసినప్పటికీ బయటకి చాలా షార్ప్గా ఉన్నారు. గురువుగారు చాలా బ్రైట్గా కనిపించిండు. గురుగారి చూస్తే ఒక ఆనందం కలిగింది నాకు. ఆయన పాదాలు టచ్ చేసినాను. శ్రీనివాస్ గురుజీ పాదాలు టచ్ చేయగానే చేతిలోకి ఎనర్జీ ఫుల్గా ఫామ్ అవుతుంది, ఎంట్రీ అవుతూనే ఉంది. ఇంకా వాళ్ళ చూపు, వాళ్ళ మాట, ఉన్నంతసేపు 1-2 గంటలు కూడా ఎనర్జీతో నిండిపోయినాం మొత్తం మేము. గురుగారు యాపిల్స్ తీసుకొచ్చారు, అది ప్రసాదం లాగిచ్చారు మాకు. మేమందరం తీసుకున్నాము. ఆ గురుగారితో ఉన్నంతసేపు చాలా అద్భుతంగా అనిపించింది. అంతర్వీధి అని ఒక బుక్ ఉంది గురుగారి దగ్గర. సాధనంద గురుగారు తన గురుగారు రాసిన బుక్, శివం తీర్థ రాసిన బుక్ అంతర్మదనం, అంతర్వీధి అనే బుక్కులు ఒక 2-3 బుక్స్ తీసుకొచ్చుకున్నాను అక్కడ నుండి. చాలా అద్భుతం అనిపించింది. ఆ ఎనర్జీని ఇప్పటికీ ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఆ శక్తిని ఇంకా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నిరంతరము మేము గురునామము, గురువుగారు మంత్రం ఇచ్చిందే జపం చేస్తాను నేను. ఎందుకంటే నా దగ్గర దీక్ష పొందిన వాళ్ళు 24 అవర్స్ కాకపోయినా వాళ్ళ మనసు ఏకాగ్రత అయినప్పుడల్లా నన్ను తలుచుకుంటారు వాళ్ళు. వాళ్ళ కోసము ఈ జపం అంతా లోపల జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఈ అనుభవం చాలా అద్భుతం అండి. నిజంగా అసలు వర్డ్స్ లేవు చెప్పడానికి. గురువుల దగ్గర ఇంత ఎనర్జీ ఉంటుందా అనిపించింది నాకు. అవునండి, ఎందుకంటే శక్తిపాతం అనేది మన లోపల కూడా శక్తి ఉన్నది. మనం కూడా శక్తి స్వరూపులమే. మనల్ని మించినటువంటి శక్తి ఎక్కడా లేదు అనే విషయాన్ని మీరు ఎప్పుడు గ్రహించారు? ఎప్పుడంటే లోపల శక్తి ఉంటుంది అనేది నాకు ఒక 1.5 ఇయర్ పట్టింది నాకు సాధనలో. సాధనలో మనకి ఇంత శక్తి ఉంటుందా అనేది ఎప్పుడంటే, నాకు వెన్నెముక ఎప్పుడైతే సెట్ అయిపోయిందో, బాడీ అంతా సెట్ అయిపోయింది, నన్ను నేను క్షమించుకోవడము, ఈ యాక్సిడెంట్ వల్లనే నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఎప్పటికప్పుడు నన్ను నిందించుకోవడము, ఇది వరకు జరిగేది. తర్వాత నన్ను క్షమించుకున్నాను నేను. ఒక క్షమాపణ అనేది నాకు రావడము, కృతజ్ఞత నాకు నేను చెప్పుకోవడము అందరిలో, అంటే ఇంట్లో కూడా కొన్ని సందర్భాలలో ఎన్నోసార్లు మనం కోపించుంటాం కదా. ఫ్యామిలీ అన్నప్పుడు అందరు వినాలన్న రూల్ ఏం లేదు. ఎవరిని చూసినా కోపం రావడం, ఇవన్నీ ఉండేది. కానీ ఈ కోపము, ద్వేషము అన్నీ నా లోపలనే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నాకు ఈ శక్తిని ఎప్పుడైతే ఫీల్ అయ్యానో, నాకు ప్రేమతత్వము, అంటే ప్రేమించే తత్వం రావడము, నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకోవడము, నా మీద కాన్ఫిడెంట్ రావడము, క్షమించడము, ఇవన్నీ నన్ను నేను ఫస్ట్ చేసుకున్నా. అప్పుడు నాకు శరీరం అంతా సహకరించినట్టు అనిపించింది. అనిపించడం కాదు, రియల్గా జరిగింది అదే. క్షమాపణ వచ్చింది, కృతజ్ఞత వచ్చింది. అప్పుడు అందరిని చూస్తే ప్రేమగా అనిపించడము, ఎందుకు కోపం చేయాలి వీళ్ళను, వీళ్ళలో ఉన్నది నా శక్తే కదా,
వీళ్ళలో ఉన్నది నా శక్తే కదా. అంటే ఈ శక్తిని కూడా ఎట్లా ఫీల్ అయిందంటే, వీళ్ళని ఇప్పుడు ఎదురు వాళ్ళని చూడగానే మనకు శత్రువులు కనబడతారు, మిత్రులు కనిపిస్తారు. శత్రువులను చూడగానే ఒకలాగా ఫీల్ అయ్యేసరికి బాడీ అంతా ఒకలాగా అయిపోతుంది, మన ముఖ కదలికలు కూడా వేరుగా అయిపోతాయి, లోపల ఇంకా బీపీ అన్నీ వచ్చేస్తాయి. అయితే అలా కాకుండా నేనేం చేశాను అంటే, పొద్దున్న లేస్తే నా గురువుగారిని తలుచుకుంటాను, నా ఫోటో పైన స్క్రీన్ పెట్టేసుకున్నాను గురువుగారి ఫోటో. ఎందుకంటే గురువుగారిని నేను ఎప్పుడు తలుస్తాను కనుక గురువుగారే పరాశక్తి ఒకటి అనుభవంలోకి వచ్చింది నాకు. ఆత్మకి స్త్రీ పురుషుడు భేదం లేదు, నాకు గురువుగారు ఒక పరాశక్తి రూపంలాగా దర్శించడం వల్ల దాన్ని ఫీల్ అయ్యి స్క్రీన్ పైన పెట్టేసుకున్నాను, ఇంట్లో ఫోటో పెట్టేసుకున్నాను, హాల్లో ఒకటి పెట్టేసుకున్నాను. ఎప్పుడు మనం ఫోన్లో ఒక మెసేజ్ వస్తే ఫోన్ను చూస్తాము, గురువుగారి రూపాన్ని చూస్తున్నాం. ఇంకెవరిని చూసినా ఒక గురువుగారు ఉంటే ఎలా ఉంటాం? నిజంగా ఇంటికి ఇప్పుడు ఎవరైనా వస్తారు, ఆ చుట్టాలు వస్తే ఒకలాగా, వాళ్ళు పోగానే మనం ఇష్టం వచ్చినట్టుగా ఉంటాం. ఇష్టం వచ్చినట్టుగా ఉండడమే నీ నిజమైన వ్యక్తిత్వం, స్థితి, నిజమైన స్థితి. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడు గురువుగారు ఇంట్లో ఉన్నారనే భావన వచ్చింది నాకు. మరి గురువుగారు ఉంటే ఎలా ఉండాలి నేను? పిల్లల్ని తిట్టడం, కొట్టడం, అట్లాంటివి చేయడము, వీళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అలా లేదన్నట్టు. ఇంకా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు, ఆహా నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరో కాదు నా అంతరాత్మే అనే భావన నాకు కలిగినప్పుడు ఒక కొటేషన్ రాసుకున్నాను నేను, నా అంతరాత్మే నా బాహ్య గురువు అనే ఒక పదము నాకు లోపల రావడం, అదొక మెసేజ్ రాసుకున్నాను నేను. అట్లా ఓన్ మెసేజెస్ కొన్ని వచ్చినాయి అన్నట్టు తనని ఒక శక్తిగా ఫీల్ అయ్యాను, ఆది పరాశక్తి అనేసి. అందరూ అంటే ఇప్పుడు దేవతలకి రూపం లేదు, అంతరాత్మకి రూపం లేదు. నువ్వు ఏ భావనతో కొలుస్తే ఆ భావనతో, విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి, కృష్ణుడు అంటే కృష్ణుడు, లక్ష్మి అంటే లక్ష్మి, అంతే కదా. మనం ఇచ్చుకున్న రూపాలే తప్పించి ఆ దేవతలకి ఒక ఎనర్జీ, ఈ విశ్వమంతా ఒక శక్తితో నిండి ఉంది, శక్తితో పనిచేస్తుంది. అలాగే మన శరీరంలో కూడా శక్తియే అనేది భావన వచ్చిందండి నాకు. మరి అంతరాత్మ ఎట్లా కనెక్ట్ అవుతుంది మనకి? అంతరాత్మ కనెక్ట్ అవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ అంటాము, ఎన్నో అంటాము. కానీ బాహ్య గురువును ఎప్పుడైతే దర్శనం చేసుకున్నానో, బాహ్య గురువు చెప్పిన మంత్రాన్ని ఎప్పుడైతే ఉచ్చరించానో, నా మనసు అంతర్ముఖమైపోయింది. అంటే ఇక బయట తిరగట్లేదు, ఇరుగు పొరుగు ఆలోచనలు రావట్లేదు, ఫ్యూచర్ ఎట్లా, నా భవిష్యత్ ఎట్లా అనేది ఒక ఆలోచన లేదు. ఉన్నంతలో నాకు భగవంతుడు ఇస్తున్నాడు. భగవంతుడు ఎవరో కాదు, ఆ భగవంతుడు, నా గురువు, నేను. అంటే ఇక్కడ భగవంతుడు, గురువు, శిష్యుడు ముగ్గురు ఒకటే. ఇక్కడ మీరు కూర్చున్నా చూడండి, ఆ ప్లేస్లో కూర్చున్నది నేనే, కాకపోతే నీ రూపం వేరు, నీ వ్యక్తిత్వం వేరు, కానీ తత్వం లోపల ఒక శక్తి మాత్రము నేనే అక్కడ కూర్చొని ఇక్కడ ప్రశ్నించుకున్నట్టుగా అనిపిస్తుంది. వినేవాళ్ళు, చూసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, ఆన్సర్ చెప్పేవాళ్ళు అందరూ ఒకటే. అది అంత లోపలికి రావాలి, 100% వచ్చినప్పుడే ఎదుటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తాం అనే భావన నాకు వచ్చిందండి. అప్పుడు ఈ శక్తి, మరి మన లోపల ఇంత శక్తి ఉంది కదా, ఈ శక్తి ద్వారా ఈ సమాజానికి, ఈ లోకానికి, లేదంటే బాధల్లో ఉన్న వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయాలి అని మీకు ఎప్పుడు అనిపించిందండి? ఏదైనా సహాయం చేయాలనిపించిందంటే, మనకు ఈ కరోనా సమయంలో నాకు దీక్షాధికారం వచ్చింది. ఆ టైంలో కూడా ఈ శక్తిని ఎట్లా ఉపయోగించాలనేది నాకు తెలియదు, బట్ మా గురువుగారు మనకు దీక్షలు ఎట్లా ఇవ్వాలనేది మాకు నేర్పిస్తారు, అదొకటే తెలుసు నాకు. ఇంకా దాన్ని ఇంకెట్లా అప్లై చేయాలనేది తెలియదు. కాకపోతే సంకల్పం దృఢంగా చేస్తాం, అంటే ఏకాగ్రతతో చేస్తాం కనుక ఏది అనుకుంటే అదే అన్నట్టు నేను అనుకున్నాను. అన్నట్టు ఈ ఎనర్జీ ఇంత వస్తుంది కదా, మరి ఈ శక్తి అంతా ఎక్కడ పోతుంది? కళ్ళ నుండి వస్తుంది. ఇప్పుడు మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు, రెండు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మనకు ఒక ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. అది వైలెట్లో కనిపిస్తుంది, గోల్డెన్ ఎల్లో కనిపిస్తుంది, వైట్ కనబడుతుంది. అలా కళ్ళు తెరిచినా కానీ ఆజ్ఞచక్రం నుండి ఒక ఎనర్జీ అంతా పోయి మన ఎదురుగా ఏది ఉంటే దానిపైన ఫామ్ అవుతూ ఉంటుంది. కిందికి చూస్తే, పైకి చూస్తే ఆ ఎనర్జీస్ కనబడి అందులో ఒక స్క్రీన్ లాగా కనబడము, ఇవన్నీ అవుతున్నాయి. ఇంత ఎనర్జీ ఎక్కడ పోతుంది? ఇదంతా ఇంకా దేనికి? ఎట్లా మనకు కొంత ఎంతోమంది అనారోగ్యంతో అడుగుతుంటారు నన్ను, ఇదంతా ఎట్లా అంటే ఏం లేదు. వీళ్ళంతా కూడా ఓన్లీ ఆరోగ్యం కోసమే తీసుకుంటాము అనే భావన ఉండకూడదు. ఇది ఒక ముక్తి మోక్ష మార్గము. ఈ ప్రయాణంలో ఇక్కడ మనకు స్పిరిచువల్ లైఫ్ అంటే ఆధ్యాత్మికము, భౌతిక జీవితము రెండు వేరు కాదు, ఈ రెండు ఒకటే వే. కాకపోతే జనాలు ఏంటంటే, ఒక 50 ఏండ్లు 60 ఏండ్లు వచ్చిన తర్వాత ఈ సాధన చేయాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, ఇప్పుడు ఏం పడిపోయింది మాకు, ఇంతవరకే ఉంటుంది అన్నట్టు. అయితే అది కాదన్నట్టు. ఇది శరీరం సహకరించినప్పుడే మనము దీన్ని తెలుసుకొని ఎవరింతల వాళ్ళము అనుభవిస్తూ భౌతిక జీవితంలో కూడా ముందుకు పోవచ్చు. అంటే ఇప్పుడు ఏ సాధన చేయాలన్నా, అంటే ఈ జనరేషన్ వాళ్ళకైతే
కొన్ని గోల్స్ ఉంటాయి, కొన్ని లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యం లేని మనం ముందుకు పోము, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్నట్టుగా ఏ లక్ష్యం లేని మనం ముందుకు పోము. మరి వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళకంటూ కొన్ని సాధన ఉండాలి, కానీ మనసు ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత కావాలి, దాని మీద సాధన. అది ఏకాగ్రత కావాలంటే ధ్యానం చేయాలి. దానికి ఒక పేరు. ఒక వస్తువు కానీ విషయం కానీ మనం కొన్ని సాధించుకోవాలన్నా మనం ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏంటి? దాని మీద ఫోకస్ చేయడం. ఫోకస్ చేస్తేనే అది వస్తుంది. ఇప్పుడు ఒక మనిషిని నువ్వు కలవాలనుకుంటావు, ఇవాళ ఒక మనిషిని కలవాలనుకుంటావు, వాళ్ళ గురించి ఆలోచనలు, వారికి సంబంధించిన విషయాలే మన లోపల మనసులో మెదులుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఈవినింగ్ వరకైనా వాళ్ళని కలుస్తాం. వాళ్ళన్న మనని చేరుతారు, మనమన్న వాళ్ళని చేరు. ఫోన్ అన్న చేస్తారు, ఫోన్ అన్న చేస్తారు కనీసం. అలాగే మన గోల్స్ కూడా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్. ఒక గురువుగా నా దగ్గరకు వస్తారు, నేను చెప్తాను, చెప్తే వాళ్ళు దాని మీదనే ఫోకస్ పెడతారు. ఆటోమేటిక్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు. ఒక ఈ దీక్ష తీసుకున్న తర్వాత కూడా హెల్త్కి సంబంధించి ఒక 10 నిమిషాలు చేసుకోమని చెప్తాను నేను. కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్తాను దీంట్లోనే, కొన్ని మెలకువలు. ఎందుకంటే మనకు ఈ బాడీ కరెక్ట్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ఆధ్యాత్మికంగా ముందుకు పోవాలన్నా, భౌతిక జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలన్నా, మనని మనం ఉద్ధరించుకోవడానికే మనం భూమి మీద పుట్టినాం. ఎవరిని ఉద్ధరించడానికి రాలేదు. ఇంకా ఇతరుల్ని ఉద్ధరించాలి అని అనుకుంటే ఆ భగవంతుడే మనల్ని ఎంచుకుంటాడు. ఒక నేను ఒక మీడియేటర్గా చేస్తున్నాను, ఇది ఒక గురుసేవ చేస్తున్నాను. ఈ బాడీ కదిలి ఇవన్నీ చేస్తుంది అనే భావన నాకు ఉంటుంది. మనము దీన్ని అనారోగ్యానికి అంటే జబ్బులు పోతాయి, ఇప్పుడు నాకున్న బాధ పోయిందా లేదా, నేను కేవలం దానికోసమే అనుకున్నాను, కానీ అలా కూడా అనుకోవద్దు అని నాకు తెలిసింది. ఇది ఎంతో గొప్ప విద్య. ఇది ఒక దీన్ని దేనితో పోల్చడానికి లేదు. అలాంటిది మనం చిన్న చిన్న వాటికి కోరికలకు, పెళ్ళిళ్ళకు, జాబులకు దీనికి వినియోగించాల్సిన అవసరం లేదు. కేవలం గురు ధ్యానం చేయి. నువ్వు కేవలం గురువు ఇచ్చిన మంత్రము, గురు ధ్యానం, ఆజ్ఞచక్రంలో నీ మనసును పెట్టి ధ్యానం చేసినంత మాత్రాన నీకు గురువు, ఆ భగవంతుడు గురు రూపంలో నీకు ఎన్నో ఇస్తాడు. అన్నీ నీ దగ్గరకు వస్తాయి. నువ్వు వెళ్ళే దగ్గరికి వెళ్తావు, నీ దగ్గరకు వచ్చేటి వస్తాయి. అంటే మీ దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ, అమ్మ మా ఇట్లా ఇన్ని మార్పులు జరిగినాయి, మాకు ఇక్కడ నుంచి మేము ఈ సాధనలో ముందుకెళ్ళాము, మాకు ఈ దర్శనాలు జరిగినాయి, అట్లా చెప్పడం ఏమైనా జరుగుతుందమ్మ? చెప్తారు, చాలామంది చెప్తారు. నాకు పర్సనల్గా వీడియోలు పెడతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వాళ్ళు సాధన చేస్తున్న సమయంలో వీడియోలు ఉంటే వీడియోలు పెడతారు. బయటికి ఇప్పటివరకు నేను స్ప్రెడ్ చేయలేదు. ఓన్లీ మా యొక్క దీక్ష ఇచ్చిన వాళ్ళకి గ్రూప్లో యాడ్ చేస్తాను. ఎవరిని పడితే వాళ్ళని యాడ్ చేయను. దాంట్లో అనుభవాలు మటుకి గ్రూప్లో షేర్ చేస్తుంటారు. వాళ్ళ అనుభవాలు ఎక్కువ నాకు షేర్ చేస్తుంటారు అన్నట్టు. ఈ సాధన చేస్తుంటే కొంతమంది అడుగుతారు, ఏమన్నా మేము యోగాసనాలు నేర్చుకోవచ్చునా, ఈ సాధన చేసుకుంటే ఇంకేమైనా చేయొచ్చునా, ముద్రలు అలాంటివి వేయొచ్చునా అని అడుగుతారు. అలాంటిది కూడా అన్నీ దీంట్లోనే వస్తాయి. హఠయోగం దీంట్లోనే వస్తుంది, యోగాసనాలు వస్తాయి, ముద్రలు పడతాయి. ఎందుకంటే అవన్నీ నేను అనుభవించాను. ఆటోమేటిక్గా మనము సాధనకని మనం జ్ఞాన ముద్రలో కూర్చున్నప్పుడు ఈ ముద్రలు చేంజ్ అయిపోతాయి. చేంజ్ అయిపోతుంటాయి, ఇలా యోని ముద్రలు పడతాయి, క్లబ్ అవుతుంటాయి, లేస్తారు. కొంతమంది డ్యాన్సు లాగా అంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఇవన్నీ బర్న్ అవుతున్నాయి అంటారు గురువుగారు. లేచి వాళ్ళు కొన్ని ఎన్నో చేసి మళ్ళీ ఆ స్థానంలో కూర్చుంటారు. కొంతమంది పడుకొని అటు బొర్లాడుతూ ఉంటారు. అంటే ఇది నిదానంగా జరుగుతూ ఉంటుంది, చాలా సురక్షితంగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. వీటిని క్రియలు అంటారు. క్రియల రూపంలో కర్మలు ప్రక్షాళన జరిగేది ఈ ప్రక్రియ. అంటే ఇట్లా చాలామంది అడుగుతారు, శక్తిపాతం ఇలా ఇస్తే ఇలా కింద పడిపోతారా, భయం అవుతుంది కదా, బాడీ అంతా కంపించిపోతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఇప్పుడు నా లోపల శక్తి ఉందని తెలియడానికి నీ లోపల శక్తి జాగృతం అయితే కానీ తెలియదు. ఎదుటి వాళ్ళ శక్తిని కూడా గ్రహించే శక్తి మనకు ఉండాలి. ఇప్పుడు గురువుల దగ్గరికి వెళ్తే నేను ఆ శక్తిని ఫీల్ అయ్యానంటే నా లోపల శక్తి ఉందని నేను తెలుసుకొని అక్కడికి వెళ్ళాను. అవును, అది ఫీల్ అయ్యాను నేను. అలాగే చేయి పెట్టగానే అవుతుందని అలా ఏముండదు అన్నట్టు. ఇది నిదానంగా సురక్షితంగా జరిగేటువంటి ప్రక్రియ. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటూ, ఎవరి జాబులు వాళ్ళు చేసుకుంటూ, ఫ్యామిలీని వదిలిపెట్టకుండా హ్యాపీగా ఆనందంగా ఈ సాధన చేసుకోవచ్చు. అంటే ఏంటమ్మా ఈ సాధన యొక్క పేరు ఏంటి, ప్రక్రియ ఏమని అంటారు దీన్ని? సిద్ధ మహాయోగము అంటారండి. సిద్ధ మహాయోగము, శక్తిపాతం. శక్తిపాతం ద్వారా ఫోటో కన్నులకి దీక్ష. సూక్ష్మంగా అన్నట్టు ఇవన్నీ సూక్ష్మంగా జరిగే ప్రక్రియ. కొంతమంది స్పర్శ దీక్షకు వస్తారు. స్పర్శ దీక్షకు వస్తారు, 3 రోజులు ఇక్కడే ఉంటారు నా దగ్గర. కంఫర్ట్గా ఉన్న వాళ్ళు వచ్చి ఉంటారు. ఎక్కువ ఆన్లైన్ దీక్షలు ఇస్తుంటారు. ఆన్లైన్లో వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సేమ్ ఇదే
అనుభవాలు పొందారు, రిజల్ట్ పొందారు వాళ్ళు కూడా. అంటే సేమ్, అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎవరి కర్మలు వారికి ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పూర్వజన్మ సుకృతం, కొంతమంది సాధనలు ఉంటాయి, కొంతమందికి అవేర్నెస్ రాదు. రాకపోయినా లోపల ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ లోపల క్రియ జరుగుతూ ఉంటుంది, నీకు తెలియట్లేదు, అవేర్నెస్ రావట్లేదు. అంటే నీ మనసు ఎప్పుడు బయటనే ఉంది, భౌతిక ప్రపంచానికి కనెక్ట్ అయి ఉంటుంది, లేకపోతే అంతర్ముఖమన్నా అవుతుంది. అంతర్ముఖం అయ్యేది భౌతికం, అంతర్ముఖం అనేది బహిర్ముఖం అనేది రెండు ఒకటే చేస్తుంది. బహిర్ముఖంగా అయిన వాళ్ళు కొద్దిగా ప్రాపంచికంగా ఎదగడానికి అది దోహదపడుతుంది అన్నట్టు. అంటే మీరు మొట్టమొదటిగా మీరు ఆత్మదర్శనం పొందిన తర్వాత నుంచి అంతే అనొచ్చా, మా పదం అనొచ్చా, ఆత్మదర్శనం పొందారు అనొచ్చు కదా దాన్ని. అనండి, ఇష్టం. ఆత్మదర్శనం పొందినప్పుడు నుంచి మీరు ప్రతిరోజు మీ అంతరాత్మతో మీరు మాట్లాడుతూ, ఇప్పుడు నేను చేసేది ఇంకా ఏమన్నా ఉందా, ఇంకా ముందుకెళ్ళేది ఏదన్నా ఉందా, ఇంకా దీని లోతు ఎంత ఉన్నది, అట్లా ఏమైనా ప్రశ్నలు వేసుకుంటారమ్మా? ప్రశ్నలు వాటంతట అవే వస్తుంటాయి తప్ప నేనేం వేసుకోను. మీరు అంతరాత్మ ఆత్మదర్శనం అంటే ఒక విషయం చెప్తాను. చెప్పండి. అంతరాత్మ కనెక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు మనసు మాట్లాడుతుంది, మనసు కూడా మాట్లాడుతుంది మనతో. ఎక్కువ మనసుతోనే ఇవన్నీ కనెక్ట్ అవుతాం భౌతికానికి లోపల వాటికి. మనసు ఒక ఆయుధం. ఆ మనసు మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. మనసుకు ఇష్టమైనట్టుగా తను గెంతుతూ కోతి మాదిరిగా అన్ని సగం సగం పనులు చేసుకుంటూ వెళ్తుంది. ఏది ఆనందంగా ఉంటే దానివైపే, ఏది ఆనందంగా ఉంటే దానివైపే మొగ్గు చూపుతూ ఉంటుంది అన్నట్టు. దానివైపు ఏం చేస్తుంది, ఈ మనిషి శరీరం కూడా కదిలి వెళ్తూ ఉంటుంది. అయితే మనసు ఏకాగ్రత అంటే ఈ మనసే సూక్ష్మ శరీరం అనేది ఒకటి తెలిసింది నాకు. మనసు ఎవరి బాడీ అంతా, వాళ్ళ బాడీ అంతా సూక్ష్మ శరీరంగా రూపం దాల్చుతుంది. అప్పుడు రూపం దాల్చినప్పుడు అంతర్ముఖం అవుతుంది, బయటికి పోదు ఇంకా. అయితే ఈ అంతరాత్మ ఎట్లా మాట్లాడుతుంది, ఇక్కడ ఒకటి గుర్తుపట్టాలి. మనసు మాట్లాడేది మనని భయభ్రాంతులకు లోన్ చేస్తుంది. ఇది చేయాలా వద్దా, లేకపోతే ఇంకొకరిని ఏమన్నా అడిగి తెలుసుకొని చేయాలా, పోనీ ఎందుకు, ఈ దీక్ష తీసుకోవాలా వద్దా అని ఒక ఇద్దరు ముగ్గురిని అడిగి తీసుకుంటారు. అంటే ఇక్కడ నీ మనసు వర్క్ చేస్తుంది అని అర్థం. డైరెక్ట్ నీ అంతరాత్మ పనిచేస్తే నువ్వు డైరెక్ట్ కనెక్ట్ అయిపోతావు, భగవంతుడికి లింక్ ఏర్పడుతుంది. మధ్యలో సీఎంకు లింక్ కావాలంటే ఇక్కడ నుండి కింది నుండి కింది నుండి కింది నుండి పోయేసరికి ఇక్కడ అరిగిపోయి, అంటే చెప్తున్నానండి, ఒక ఐస్ ముక్కను పట్టుకుంటే నా నుండి నీ నుండి నీ నుండి పోతే ఎలా ఉంటుంది, డైరెక్ట్ నేను తీసుకొని మీకు ఇచ్చేస్తే ఎలా ఉంటుంది, అలా అన్నట్టు. అంతరాత్మ పనిచేస్తుంది, అంతరాత్మ కనెక్ట్ అయింది, అంతరాత్మ నాకు కొన్ని మెసేజెస్ ఇస్తుంది. మాట వినబడకపోయినా సాధన ఉన్న వాళ్ళకి మాట వినబడుతుంది అంటే నమ్మొచ్చు, అందరినీ కూడా నమ్మడానికి లేదు. అంతరాత్మ చెప్తుందంటే 100% మనం చేయగలుగుతాం, ధైర్యం ఇస్తుంది మనకి. అయితే నా లోపల నేను మా గురువు ఇచ్చిన మంత్రం నేను చేస్తూ ఉన్న సమయంలో లోపల నుండి ఒక ఓంకారం వస్తుంది. ఓంకారం వస్తుంది ఎలా అంటే చాలా ముసలి గొంతు. నేను ఇప్పటివరకు ఎవరికి షేర్ చేయలేదు. ఒకరిద్దరికి మా శిష్యులలో ప్రియ శిష్యులు ఉంటారు, ఎక్కువ కొద్దిగా బాండింగ్ అంటే ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు. మేము కూడా మీ ప్రియ శిష్యులమే, మా శ్రీ సన్నిధి అంతా కూడా. అందుకే చెప్తున్నాను మీకు కూడా. అయితే ఒక ముసలి గొంతు అంటే ఒక 800 సంవత్సరాలైనా ఉండొచ్చునేమో అనిపిస్తుంది. నా శరీరానికి నా ఆత్మకి అసలు సంబంధమే లేదు. అంత ముసలి గొంతుతో ఏడ్చుకుంటూ ఆ ఏడుపులాగా వస్తుంది ఆ మంత్రం. అలాంటి అంటే ఇది మగవాళ్ళ వయసా ఆడవాళ్ళ వయసా, ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ నాకు మళ్ళీ అని అట్లా కొద్ది రోజులు నేను సందిగ్ధంలో పడ్డాను. కానీ అక్కడ ఆడమ్మగా అనేది ఏది లేదు ఆత్మకి అని అర్థమైంది. ఓంకారం చేస్తుంటే ఇంకా నా మంత్రం ఆగిపోయింది. నేను 24 అవర్స్ మంత్రం జపం చేసేది. నా మంత్రం ఆగిపోయి నా లోపల నుండి ముసలి గొంతు వినబడిన కొద్దీ వినుకుంటూ ధ్యానంలో కూర్చునేదాన్ని. ప్రతిరోజు అలాగే జరుగుతుండేది. అంటే గత జన్మలు ఏమిటి, నేను ఎలాగ ఎక్కడ పుట్టాను, ఎందుకు గురుగారు నాకు ఈ జన్మ, ఇట్లాంటి ప్రశ్నలు వేసేవారు మీ గురుగారిని? అట్లా ఏమి ఇవ్వలేదు. సహజానంద గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళు విన్నారంట. నేను ఇంకా గురుగారికి ఎనర్జీలో అట్లనే ఫీల్ అవుతా, అలా అదే ఆనందంతో ఉండిపోయాను. ఈమె గత జన్మలో మహాయోగిని ఈమె అని చెప్పారంట గురుగారు. తనకి ఇదే లాస్ట్ జన్మ అని కూడా అన్నారంట. లోక కళ్యాణం కోసం ఈమె జన్మ తీసుకుందని చెప్పారంట. ఇంట్లో వాళ్ళు చెప్తే నాకు ఈ విషయాలు తెలుసు. అంటే సరేలే, మనం లోక కళ్యాణార్థం కోసం వచ్చినామంటే బెటరే కదా. ఎవరమైనా కానీ నా ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటాం ప్రతి ఒక్కరము. నా ఫ్యామిలీ, నా పిల్లలు బాగుండాలి, ఇంకా ఫ్యూచర్ ఏమన్నా వాళ్ళకి ఇంకేదన్నా మనము సంపాదించి పెట్టాలి చేయాలి అనే ఆలోచనలు ఉంటాయి. బట్ నాకు అలాంటి ఆలోచనలు లేవు. మొదటి నుండి అంటే ఉన్నాయి, కొద్దో గొప్ప ఉన్నాయి. పిల్లల్ని ప్రయోజకులు చేయాలి, ఇంతవరకే ఈ ఆలోచన ఏ తల్లికైనా ఉంటుంది. కానీ ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళ బాధలు సాధకాలు అన్నీ చెప్పినా కొద్దీ
వీళ్ళంతా నాకు ఒక పిల్లలాగా అయిపోయిండు. ఇప్పుడు నేను కొంతమంది సన్యాసులకు దీక్ష ఇచ్చిన, అఘోరలకు దీక్ష ఇచ్చిన, అంటే ఎందుకు చెప్తున్నానంటే తెలియడానికి వాళ్ళు పెద్ద పెద్ద సాధనలు చేస్తున్నారు, బట్ నా దగ్గర దీక్ష పొందారు వాళ్ళు. వాళ్ళు వయసుతో సంబంధం లేదు, వాళ్ళంతా నాకు ఒక పిల్లల్లాగా అనిపిస్తారు. ఇక్కడ వయసుతో సంబంధం లేదు, మీరంతా నాకు ఒక పిల్లలాగా కనబడుతున్నారంటే మీ అందరి కోసమేనా నేను వచ్చింది అనే లోపల ఒక ఆలోచన. నేను ఎన్ని అంటే నేను ఒక గురువునైనా మనిషినే కదా, నిన్నమన్నా నేను ఒక మనిషిని, ఇప్పుడు కూడా మనిషి రూపమే. నాకు కష్టాలు ఉన్నాయంటే ఉంటాయి, కష్టాలు ఉన్నాయని చెప్పడానికి లేదు, ఉన్నా అవి కష్టాలలాగా అనిపించవు. ఆనందంతో భగవంతుడు ఇది ఏదో నాకు నేర్పించడానికే ఈ కష్టం వచ్చిందేమో అనిపిస్తుంది. మరి ఆ రోజు ఆ యాక్సిడెంట్ అవ్వడం వల్లనే ఈరోజు ఇలా ఉన్నానేమో, ఆ రోజు ఆ జాబ్ వదులుకునేప్పటికీ ఈరోజు ఇలా ఉన్నానేమో, మరి అదే చూసుకుంటూ పోతే నేను అక్కడే ఉండేదాన్ని, ఆ కాలచక్రంలో తిరిగేదాన్ని. ఇప్పుడు అందరికీ తెలిసిపోయాను, ఇది ఎంతోమందికి స్ప్రెడ్ చేసేది ఉంది, అందరినీ వెలుగులోకి తీసుకురావాలి, నేను వెలగాలి, ఇతరులని వెలిగించాలి, ఇదే నాకు అనిపించిందండి. అంటే ఎప్పుడైనా మీరు మీ గురువు పరంపరకు సంబంధించి మొట్టమొదటి గురువు ఎవరున్నారో వారిని నేను సూక్ష్మ రూపంలోనే సరి వెళ్ళి కలవాలి అలా అనిపించి కలిసేయడం సందర్భం ఏమైనా ఉందమ్మా? వాళ్ళకి అంటే గురువులను ప్రతిరోజు తలుచుకుంటాను, గురు పరంపరను తలుచుకొని ధ్యానంలోకి వెళ్తాను కనుక వాళ్ళందరి దర్శనాలు జరిగినాయి నాకు. స్వామి గంగాధర తీర్థ గురువు గారు, ఒక గురు పౌర్ణమి ఇంకొక 10-15 రోజులు ఉన్నారగా, కరోనా సమయంలో గురు పౌర్ణమి వచ్చింది. ఆ టైంలో నేను రాత్రి 10:30 నుండి 12:30 హాల్లో లైట్ బంద్ చేసి గురువుల ఫోటో ముందు కూర్చొని ధ్యానం చేసేదాన్ని. చేసుకుంటూ కూర్చున్నప్పుడు ఒక కాషాయంలాగా అంటే సన్యాసి ఒకటే గోచిలాగా ఉంది గురువుగారికి, వైట్ కాంతి, ఒక వైట్ కాంతితో ఉన్నారు. సిక్క ఉంది అంటే తన వెంట్రుకలు ముడిపెడి ఉన్నాయి. తను ఒక కమండలం పట్టుకొని వచ్చారు, వచ్చి కళ్ళ ముందు నిలబడ్డారు. రాత్రి 12:30 అవుతుంది, ఇంకా ధ్యానంలోకి లేవల చైర్లో కూర్చొని అలా ఉన్నాను. ఆ కమండలంకి నీళ్లు తీసి నేను చూస్తుండగానే ముఖం పైన చల్లారు. చల్లగానే కళ్ళు తెరిచిన, తెరిచేసరికి ఆయన లేరు. లేకపోయేసరికి అరే ఎవరినే అని అనుకున్నా, చూసేసరికి ముక్కు పైన నీళ్లు, నుదుటిపైన నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తుడుచుకున్నాను, అంటే నిజమే గురుగారు వచ్చారు. ఎవరు? గంగాధర తీర్థ గురుగారు అని తెలిసిపోయింది. గంగాధర గురుగారు నాకు వాటర్ చల్లి వెళ్ళారు. లే అన్నట్టుగా ఏదో సంథింగ్ తన ఒక మెసేజ్. ఆయన అలా చల్లిన 13 రోజులకే నాకు దీక్ష అధికారం ఇచ్చారు గురువుగారు. అండ్ మిమ్మల్ని శుద్ధి చేసి వెళ్ళినట్టుగా ఇంకా పూర్తి స్థాయిలో బ్లెస్సింగ్స్ అలా నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. సహజానంద గురువు గారితో ఉన్నాయి, గంగాధర తీర్థ గురువు గారితో ఉన్నాయి. శ్రీనివాస్ గురుజీ గారు కనెక్ట్ చేశారు వాళ్ళకి అలా స్వప్నంలో, అంటే దాన్ని స్వప్నం అని అనను, అంటే స్వప్నంలో కూడా ఎరుక ఉంటుంది నాకు. ఇది వరకు కళ అంటే కళ, లేవగానే మర్చిపోవడమో సంథింగ్ జరిగేది. ఇప్పుడు నాకు నైట్ నిద్రావస్థ కూడా ధ్యానమే, అలా ప్రతిదీ దగ్గరుండి చూస్తుంటాను. అంటే ఇక్కడ సూక్ష్మ శరీరం వేరుంటుంది, మళ్ళీ సూక్ష్మ శరీరానికి ఆత్మ కూడా తోడవడం, అంటే కళ్ళతో చూస్తాము, వింటాము, స్పర్శిస్తాము. అంటే ప్రతి మనిషి కొన్ని కర్మలను తీసుకుని జన్మ తీసుకుంటాడు, తనకి కర్మలు ఉంటాయి తీసుకుని వస్తాడు, అలాగే చేసిన కర్మలు కూడా ఉంటాయి. అవి దుష్కర్మలు కావచ్చు, మంచి కర్మలు కావచ్చు, కానీ దుష్కర్మల వల్ల ప్రభావంతోనే వాళ్ళు రకరకాల బాధలన్నీ పడుతుంటారు. అంటే వారంతటా వారు తీసుకుని వచ్చినటువంటి కర్మలని మనం తొలగించడం అనేది ఎంతవరకు కరెక్ట్, అది చేయడం వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మెయిన్గా కర్మలు ప్రక్షాళన చేసేటువంటి యంత్రము తంత్రము ఏమైనా ఉన్నాయంటే బయట ఏవి లేవు. అలాంటివి ఉన్నాయంటే కొన్ని కోట్లు పెట్టి నా కర్మలు ప్రక్షాళన చేయండి అని ఆ యంత్రానికి పోయి అడిగేవాళ్ళు. కానీ అలాంటి యంత్రము తంత్రము ఏది బయట లేదు, నీ లోపల అంతర్గతంగానే ఉంది. కేవలం కుండలిని శక్తి జాగృతమైతే మీ కర్మ ప్రక్షాళన అనేది జరుగుతుంది. అవి ప్రారంభ కర్మలు కావచ్చు, సంచిత కర్మలు కావచ్చు, చేసే కర్మలు కావచ్చు, ఆగామి కావచ్చు, ఏవైనా సరే అండి, ఆ పేర్లు ఏవైనా ఉండనివ్వండి. మనం చేసే కర్మలు మంచులా కరిగిపోవాలి. ఈ సాధన తీసుకున్న తర్వాత కుండలిని లోపల శక్తి జాగృతమైన తర్వాత చేసే కర్మలు మంచులా కరిగిపోవాలి. గత జన్మ తాలూకు కూడా ప్రక్షాళన జరగాలి. అప్పుడే కొన్ని ఇంకో జన్మ కూడా ఉండొచ్చు. లేదని చెప్పడానికి లేదు, అందరికీ లేదని అనడానికి లేదు, ఇది ఆఖరి జన్మ అని చెప్పడానికి లేదు. ఉన్నంత వరకు ప్రస్తుతం చూడాలంతే, భవిష్యత్తుతో సంబంధం లేదు, గతంతో సంబంధం లేదు. ప్రజెంట్లో ఉండండి, వర్తమానంలో నువ్వే భగవంతుడివి. ఇంకా కర్మలు ఎక్కడ ఉంటాయి? ఇంకా మనం ఇక్కడ ఉండకుండా ఇక్కడ ఉండాలంటేనే ఆజ్ఞా చక్రంలో దృష్టి పెట్టాలి. అంటే కుండలిని జాగృతం
అయిన తర్వాత వచ్చే వెలువడే శక్తి ఇది ఏదైందంటే విశ్వంలో ఉన్నటువంటి శక్తి అంతా మన కుండలలోనే ఉంటుందని చెప్తారు కదమ్మా. మరి ఈ శక్తిని తట్టుకునే శరీరాలు ఉన్నాయంటారా? ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కుండలిని శక్తి జాగృతమైన తర్వాత మన శరీరంలో ఉంది కదా, తట్టుకునే శక్తి ఉంటేనే భగవంతుడు విశ్వాన్ని సృష్టించగా మిగిలిన శక్తిని మనిషికి మూలాధారంలో పెట్టిండు. చూడండి, అద్భుతంగా చంకన బిడ్డను పెట్టుకొని ఊరంతా తిరిగి ఎక్కడుంది నా బిడ్డ అంటే ఎక్కడ దొరుకుతుంది? భగవంతుడు ఎక్కడా 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 అని వెతుకుతూ ఉంటున్నాము. అసలైన భగవంతుడు కుండలిని రూపంలో ఆత్మశక్తి అంటాము, కాస్మిక్ ఎనర్జీ అంటాము. బయట ఉన్నది కూడా అదే, బయట ఉన్న శక్తికి లోపల ఉన్న శక్తి రెండు ఒకటే. ఈ శక్తి ఉంటేనే నువ్వు, ఉంటేనే ఈ శరీరంతో అన్నీ చూస్తున్నావు. ఈ శక్తి లేకపోతే నువ్వు కూడా లేవు. ఈ కుండలిని జాగృతం అయినప్పుడు మరి వాళ్ళు యొక్క భౌతిక జీవనానికి ప్రాపంచిక జీవితంలో కానీ, అంటే వీళ్ళు ఒక్కొక్కసారి పూర్తిగా ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతాయని చెప్తుంటారు కదా, మరి అది ఎలా వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుని మళ్ళీ ఆ శక్తి పైకి కిందికి ఆడుతూ ఉండాలా, లేకపోతే ఒక చోట నిలకడగా అలా ఉంటుంది? అలా ఏముండదు. అయితే మేము కుండలిని జాగృతం చేసినప్పుడు సెట్ చక్రాలు అంటే జాగృతం అయినప్పుడు సహస్రారంలో ఉంటుంది శక్తి ఈ మూడు రోజుల దీక్షలో. తర్వాత మీ యొక్క కర్మానుసారంగానే వెళ్తూ ఉంటారు వాళ్ళు. వారి యొక్క కర్మానుసారంగానే వాళ్ళకు సాధన చేయాలనిపిస్తుంటుంది. ఎక్కడ పడితే అక్కడ సాధన చేయాలని అనిపించదు. దీక్ష పొందిన వాళ్ళంతా, కుండలిని జాగృతమైన వాళ్ళంతా కూడా ఇదే వేలో నడవాలన్న రూల్ లేదు. వారి కర్మను బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకొకటి, మనము సాధన అనేది ఎక్కడ పడితే అక్కడ చేయొద్దని చెప్తాం. మనకు కంఫర్ట్గా ఉండేటట్టుగా ఇంట్లో చేసుకోండి. మీరు పోయిన ప్లేస్ దగ్గర మంచిగా కంఫర్ట్గా ఉంటే చేయండి, గంట నుండి మూడు గంటల వరకు. మంత్రోచ్చారణ మాత్రం నిరంతరం చేయండి. ఒక మన ప్రతి పనికి తోడవుతుంది అన్నట్టు శక్తి. మన మంత్రం చదవడం వల్ల మన పంచేంద్రియాలతో పంచకర్మేంద్రియాలతో ఇవి తోడవుతూ ఉంటాయి శక్తి, అలా అన్నట్టు. కానీ ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. అంత ఈజీగా సమాధి అవస్థకు ఈ రోజులలో ఎవరు అంత పోయేవాళ్ళు తక్కువ. అంటే ఏమో, ఇప్పుడు కుండలిని జాగృతి మన ప్రమేయం లేకుండా కూడా జరిగే అవకాశం లేదండి? ఎస్, జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే నేనున్న సిచ్యువేషన్లో నేను సాధన చేయలేని పరిస్థితి ఉన్నా తన పని తను చేస్తుంది. అంటే ఎలా చేసింది? ఇక్కడ నేను పూర్తిగా సరెండర్ అయిపోయినా ఆ శక్తికి, నా గురువులకి సరెండర్ అయిపోయినా నేను. ఇంకా నాకు ఆ శక్తి ఆ క్రియలు జరుగుతుంటే కొన్నిసార్లు టైంకు మనం గబుక్కున్న గురువుగారికి ఫోన్ చేయలేము, ఆ సాధన నుండి గబుక్కున్న లేవలేము. అలాంటి సిచ్యువేషన్లో శరణాగతి అనేది వచ్చింది నాకు. అంటే ఎలా అంటే, లోపల ఈ శక్తి జాగృతమైన తర్వాత సాధన చేస్తుంటే మనకి శక్తి ప్రవాహం అనేది ఇలా జరిగి ఈ తల మీద పాముల్లాగా శబ్దాలు బుసలు కొడుతుండే, చెవులలో శబ్దాలు వినబడేది. చాలాసార్లు అట్లా ఒక వారం 10 రోజులు పట్టింది నాకు ధ్యానంలో కూర్చోవడానికి, ఈ పాములు ఎక్కడికైనా వస్తున్నాయి అనేసి. కానీ నా లోపల ఎడ పింగల నాడులు శుద్ధి అవుతున్నాయి, సుష్మన నాడి శుద్ధి అవుతుంది, నాడి మొత్తం శుద్ధి అవుతుంది అనే సంగతి తర్వాత తెలిసింది. చాలా భయపడ్డాను నేను. కానీ భయపడద్దు, కుండలిని అనేది ఆ శక్తి అంతే. దానికి సర్పాకారం అని ఇచ్చింది కనుక ఇది ఒక పాము అనే ఒక భయం తప్పించి ఏ భయం లేదు. పాము అన్నంతసేపు భయభ్రాంతులకే లోనైనా, తర్వాత నాకు కొద్ది కొద్దిగా ఈ శక్తి గురించి కొంచెం లోపల కనెక్ట్ అయిన కొద్దీ శరీరం అంతా తిరుగుతుంది. ప్రతి అణువు తిరిగి జాగృతం చేస్తుంది, ప్రతి కర్మ ప్రక్షాళన చేస్తుంది, నాడీ శుద్ధి జరుగుతుంది. మనం బయట నుండి దేని ద్వారా ప్రయత్నాలు చేసినా కానీ లోపల దానంతట అదే జరుగుతూ ఉంది. ఇంకా నేను కేవలం అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోవడం, ఏం చేసినా కానీ. ఇప్పుడు మీరు దీక్ష ఇచ్చినటువంటి శిష్యులు వీరు కానీ, వీరు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా లేదంటే మిమ్మల్ని తలుచుకున్నా ఆ క్షణంలో మీరుకి అనుభవంలోకి వస్తుంది అమ్మ అట్లా? వస్తుంది. కొంతమంది ఫోన్లు చేస్తారు, చేయకపోయినా నాకు కొంతమంది ఆటోమేటిక్గా వాళ్ళు ముందే ఏదో బాధలో ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళు ఫోన్ చేస్తారు ఖచ్చితంగా, లేకపోతే వచ్చిపోతూ ఉంటారు నా దగ్గరికి. అలా అర్థమవుతుంది. అర్థమైనా నేను ఒకటే చెప్తా, మీ గురువుగారిని తలుచుకోండి, మీకు మంత్రం ఎవరిచ్చారు నేనే ఇచ్చాను, ఇంకా మీరు తలుచుకోండి అవన్నీ పోతాయి అని చెప్తాను. అంటే గురువు పరంపరలో గురువుల్ని పూజించడం అనేది జరుగుతుంది, అంతా బాగానే జరుగుతుంది. కానీ గురువు పరంపర దాంట్లో మీ ఫోటోనే మీరు పెట్టుకుని పూజించుకుంటున్నారు, ఇది నేను ఎక్కడ చూడండి ఇంతవరకును, అది ఏంటమ్మా దాని వెనక ఉన్నటువంటి రహస్యం? అంటే నేను ఒక 2015లో అహం బ్రహ్మాస్మి అని కొన్ని పదాలు విన్నాను ఒక దగ్గర. దాని మీనింగ్ అంత పెద్ద తెలియకపోయినా కానీ అహం బ్రహ్మాస్మి అంటే నేనే భగవంతుణ్ణి అని అదొక్కటి తెలుసు. అది ఏ టైంలో అనుకుంటాము ఎప్పుడు అనుకుంటాము అనే సంగతి నాకు తెలియదు అప్పుడు. కానీ నాకు 2020లో
20లో శ్రీనివాస్ గురుజీ ఫోటో కట్టియడానికి బాబుకి ఇస్తే ఆయనకు ఫోటో పెట్టానన్నట్టు. ఆ ఫోటోతో పాటు నా ఫోటో కూడా వెళ్తే బాబు రెండు ఫోటోలు కట్టించుకొచ్చిండు. ఆ సమయానికి ఎందుకు వచ్చిందని ఆ ఫోటో పట్టుకొని అలాగే చూస్తున్నాను. ఒక ఎనర్జీ తల నుండి పై నుండి ఎనర్జీ ఒక ఇసుక పోసినట్టుగా ఎనర్జీ మొత్తం ఫ్లో అవుతుంది. ఫ్లో అయ్యి మొత్తం ఒక దర్శనం, నాది నాకే దర్శనం జరిగి అనుభవం నేను చెప్పలేను కానీ అట్లా అనిపించింది. ఇంకప్పటి నుండి గురువుగారు నేను వేరు కాదు అని ఒక భావన కలిగి నా ఫోటోకి నేను అప్పటి నుండి పెట్టుకుంటున్నాను. గురువులతో పాటు నా ఫోటో కూడా నేను చేస్తాను. అంటే ఇప్పుడు ఈ సాధనా మార్గంలో మొట్టమొదటిది ఏంటంటే మంత్రదీక్ష ఇస్తారు మీరమ్మా? మంత్రం ఇస్తాము, సంకల్పం చేస్తూ మంత్రం ఇస్తాము, స్పర్శ ద్వారిస్తాము. అంటే వాళ్ళ తర్వాత దాన్ని ఎలా కొనసాగించాలి? మంత్రం ఇస్తాం కదా, వాళ్ళకి చెప్తాం ప్రాసెస్ ఇలా చేసుకోండి అని చెప్తాం అన్నట్టు. కుండలిని యాక్టివేషన్ అయిన తర్వాత ఈ టైం ఒక డైలీ 2 టైమ్స్ చేసుకోండి, మంత్రోచ్చరణ చేసుకోండి నిరంతరము. శక్తికి ప్రేరణ కలగాలంటే మంత్రం జపం చేయాలి. మనసుకు పని చెప్పాలి, మనసు అటు ఇటు తిరగాడకుండా. మనం ఏ పని చేస్తున్నా కానీ, ఇంట్లో వంట చేస్తున్నా, ఇంకేదైనా వర్క్ చేస్తున్నా, ఇంకేదైనా వర్క్ చేస్తున్నా కానీ మంత్రం జపం లోపల. నేను ఇచ్చిన మంత్రం జపం చేయండి అని చెప్తుంటాను. అంటే మీ దగ్గర సాధన తీసుకున్న రోజునే వాళ్ళ కుండలిని జాగృతి జరుగుతుందమ్మా? ఆ క్షణంలో 3 రోజులలో జరుగుతుంది. నేను ఒక క్షణంలో అయిపోతుంది అంటాను, నమ్ముతారా? మనసు నమ్మదు కదా, అందుకే గురువుగారు 3 రోజులు పెడతారు. 3 రోజులలో వాళ్ళ మనసు ఎప్పుడు ఏకాగ్రతకు వస్తుందో ఒక క్షణకాలంలో, ఆ టైంలో యాక్టివేషన్ అయిపోతుంది. ఇంకా అవ్వాల్సిందే వాళ్ళకి అది అనుభవంలోకి వచ్చి మీతో పంచుకుంటారా వాళ్ళు? పంచుకుంటారండి. కొంతమందికి అదే రోజు 3 డేస్ వైబ్రేషన్స్ లాగా వచ్చినాయమ్మా అంటారు, లేకపోతే దేవతల దర్శనం జరిగింది, లేకపోతే మీరే కనిపించారు, గురువుల దర్శనం కనిపించింది, వేరే ఇతరత్ర గురువులు కనిపించారు, కొన్ని చెప్తుంటారు. 3 రోజులలో ఏదో ఒకటి చెప్తుంటారు అన్నట్టు. తప్పకుండా అనుభవానికి వస్తుంది. మరి ఆ అనుభవం వచ్చిందని కూడా ఒక ఎరుకు ఉండాలి కదా వాళ్ళకి. అది ఎందుకు వస్తుందో తెలియాలి కదా. తెలియాలి కదా ఏం జరుగుతుందో. ఇప్పుడు మన మనసు అంతర్ముఖమైనప్పుడు మన లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది. మనసు బయట ఉంటే మాత్రం తెలియదు. అబ్జర్వ్ చేయాలి దాన్ని. ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు నువ్వేం పని చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం వింటున్నావు, ఈ పని ఎందుకు చేస్తున్నావు, ప్రతి దానికి లోపల మనకి ఎన్నర్గా తెలుస్తూ ఉంటేనే కదా ఇది జరిగిందని చెప్పడానికి. అంటే ఈ కుండలిని జాగ్రత్తలో మన ఈ షట్చక్రాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ శక్తిని నింపుకునే అవకాశం ఉందమ్మా? అలా ఉంటుంది కానీ అలా కూడా చేయడానికి లేదు. మెయిన్ మనకి కుండలిని ఈ చక్రాలతో సంబంధమే లేదంటారు గురువుగారు. ఇది ఒక వే అంతే. మనకు షట్ చక్రాలు జాగృతం అవుతాయి, ఈ చక్రాలు తిరగడం కూడా సంబంధం లేదు. డైరెక్ట్ సహస్రారానికి చేరుతుంది. ఇక్కడే మన దృష్టి ఇక్కడే పెట్టాలి. ఇవి పంచభూత తత్వం అంటారు ఈ శరీరాన్ని. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనహతము, విశుద్ధి, ఆజ్ఞ చక్రము. అయితే ఇక్కడ వరకు మనకు పంచభూత తత్వాలు, వీటితో కూడా సంబంధం లేదు. వీటితో కూడా సంబంధం లేదు. నీ దృష్టిని ఇక్కడ పెట్టండి. ఇంకా ఎక్కువ వాళ్ళ సాధనను బట్టి పలాన దగ్గర మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్తుంటాను. ఇప్పుడు సహస్రారంలో మన స్థితి ఎప్పుడు కూడా అక్కడే పెట్టుకుని ఉండడం వల్ల వాళ్ళు అన్ని రకాల పనులు చేయగలుగుతారా? చేసుకోవచ్చు. అంటే సహస్రారంలో ఉంటే ఇంకా వాళ్ళకి మన స్థితిలో ఉండరు అని చెప్తుంటారు కదా, అది నిజమేనా అని? అంటే ఒక దగ్గర కూర్చోవాలనిపిస్తుంది కామ్గా. ఇప్పుడు అన్ని బయట మన శరీరం కదిలి పనులు చేస్తుంటే ఆటోమేటిక్గా సహస్రారానికి ఏమి వెళ్ళాం మనం. అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే మనకు అలాంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. వాళ్ళకి అలాంటి వాతావరణం ఏర్పడి వాళ్ళు అక్కడే ఉండిపోతారు, కూర్చోపోతారు, సాక్షిగా ఉంటారు, వాళ్ళకి అందరూ సహకరిస్తారు కూడా. ఈ ఆకలి దప్పికలు కూడా దూరం అయిపోతాయి అంటారు, మరి ఈ సాధనలోకి వస్తాయని అది ఎలా అమ్మా? మంచిగా అడిగారు ఈ విషయము. ఆకలి దప్పికలు మనం సాధన చేస్తుంటే అవి పోతాయంటారు, కానీ మనం భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాం కనుక ఈ శరీరం బాగుండాలంటే ఆహారం తప్పకుండా తీసుకోవాలి అంటారు గురువుగారు. అది దానంతట అదే ఆ ప్రక్రియ జరగాలి తప్ప దానికోసం మనం వెంపర్లాడద్దు. అది ఒకనొక సమయంలో జరిగిపోతుంది అన్నట్టు. అయితే నేను ఈ విషయం కొద్ది, నేను ఒక 8 కేజెస్ దాకా పెరిగిన. నేను యాక్సిడెంట్ అయినప్పుడు 2 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నా, మెడిసిన్ వాడుతున్న ఫుల్గా, చాలా లావ్ అయిపోయాను. ఇంకా ఈ దీక్ష తీసుకున్న పరిస్థితి అలాంటిది. తీసుకున్న తర్వాత సాధన చేసుకుంటూ ఆహారం తగ్గింది, నాడీ శుద్ధి జరిగిన కొద్దీ, తినని పదార్థాలు తింట వామిటింగ్స్ అవ్వడం, మోషన్స్ అవ్వడము, ఫుల్గా హెడ్ఏక్ రావడము, అంటే చెప్తున్నానండి మనము అన్నీ అద్భుతాలే అని చెప్తే ఎలా, ఈ అద్భుతాలు జరిగే వెనుకాల కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడ్డది ఈ బాడీ, అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నానేమో అనిపిస్తుంది మనకి. అంటే నేను ఒక 41 రోజు ఆహారం తీసుకోకుండా
అలా ఉండాలనిపించింది నాకు. నాకు ఎవరు చెప్పలేదు మీరు ఇలా చేయండి అని, మా గురువుగారు కూడా చెప్పలేదు, బట్ నాకు అది చేయాలనిపించింది. అంటే లిక్విడ్స్ తీసుకుంటున్నాను, ఫ్రూట్స్ తీసుకుంటున్నాను, మిల్క్ తీసుకుంటున్నాను, ఆహారం లేకుండా ఉన్నాను. తర్వాత 45 రోజులు మౌనంగా గంట గంట స్టార్ట్ చేసిన. ప్రతిరోజు మౌనంగా ఉంటే ఎట్లుంటుంది, ఒకరోజు ఒక గంట మాట్లాడుకుంటూ ఉండడం, తర్వాత 2 గంటలు, మళ్ళీ ఒకరోజు అట్లా, అంటే మధ్యలో గ్యాప్ ఇస్తున్నా కొన్ని డేస్, అట్లా 3 రోజులు ఉన్నా కంటిన్యూగా 3 డేస్, తర్వాత 5 డేస్ ఉన్నాను, 11 డేస్ పెట్టుకున్నాను, తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చిన, మళ్ళీ 21 డేస్ పెట్టుకున్నాం. ఒక గురు పౌర్ణానికి, నాకు గురు పౌర్ణమి చాలా అద్భుతం నిజంగా, ఒక గురు పౌర్ణానికి 41 రోజు. గురువుగారు శ్రీనివాస్ గురుజీ హైదరాబాద్ వచ్చారు, సత్సంగం ఉంది, నన్ను రమ్మన్నారు, మెసేజ్ పెట్టిన గురువుగారు, మీరు రమ్మంటే వస్తాను, మీ గురించి తప్పకుండా వస్తాను, మీ దర్శనం నాకు కావాలి, కానీ 41 రోజు ఈరోజుకు మౌనం నాకు, అంటే మీరు ఉండిపోండి అన్నారు, ఇంకా రావద్దన్నారు. 41 రోజు మౌనం ఆ ఒక్కరోజుకి, అట్లా మౌనంగా ఉండాలనిపించింది. కానీ ఎలా ఉన్నానంటే మనం మాట్లాడకుండా ఉండలేము, కానీ నేనున్న అప్పుడున్న సిచ్యువేషన్లో ఫోన్ కాంటాక్ట్ లేదు ఎక్కువ. అప్పటికి జాబ్ లేదు, రిజైన్ చేసి ఇంట్లో ఉన్నాను, హెల్త్ బాగలేక, కనుక ఎవరితో కాంటాక్ట్ లేదు, ఇంట్లో ఉండడం, అందరూ స్కూల్కి ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోవడం, నేను ఒక డాగ్ ఉండేది ఇంట్లో, అంటే మౌనం అన్నట్టు అట్లా స్టార్ట్ అయిపోయింది. మౌనంగా ఉంటే అద్భుతమైన శక్తి, మనకు పంచేంద్రియాలతో శక్తి ఎంత వృధా అవుతుంది అనేది ఒకటి బాగా అర్థమైపోయింది. ఎంత మౌనంగా ఉంటే, ఎంత మౌనంగా ఉంటే అంత అద్భుతం అని అనిపించింది. మౌనం ఒకటి బాగా పనిచేసింది, ఉపవాసము ఉండడం కూడా శరీరానికి మంచిగా అనిపించింది, వెయిట్ లాస్ అయ్యాను, అంటే ఎంత ఉండాలి అంత ఉన్నాను, ఎప్పుడో అది రిలీజ్ చేసినట్టున్నా. అది దీక్ష పొందిన తర్వాత నేను ఉన్న నా హైట్కి వెయిట్కి, అంటే నా ఏజ్ తగ్గట్టుగా వచ్చేసింది. అది కూడా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటలేను, అంతే కదా, అది కూడా అనిపించలే. కానీ నాకు కొన్ని యోగాసనాలు, నేను కూర్చొని ధ్యానం చేసుకుంటూ అద్దం ముందు కూర్చొని కూడా సాధన చేసుకుంటూ కొన్నిసార్లు కన్ను తెరిచి, మరి ఆ ముద్రలు ఏమంటారో నాకు పేరు తెలియదు, కానీ నాలుక బయటకు తీయడము, కన్ను పెద్దగా చేయడము, శరీరం కదిలి అన్నీ నాట్యంలాగా చేయడము, ప్రతి ఒక్కటి చేయడం జరిగింది. బాడీ అంతా క్లెన్జింగ్ అయిపోయింది మొత్తం, నాకు ఎవరు చెప్పలే. వాటికవే మీ లోపల ప్రేరణ కలిగి, లోపల అలా జరిగింది. మళ్ళీ కొన్నిసార్లు నేను ధ్యానం చేస్తుంటే అది వరకు నేను వాకింగ్ కూడా వెళ్ళలేని పరిస్థితి, 10 నిమిషాలు ధ్యానంలో కూడా కూర్చోలేని పరిస్థితి, అలాంటప్పుడు సూక్ష్మంగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళి కదులుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ గ్రౌండ్ దాకా వెళ్ళి ఒక 4-5 రౌండ్లు వేసుకొని మళ్ళీ నడుచుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇంట్లోకి రావడం, మళ్ళీ వచ్చి బాడీలో కూర్చోవడం, చాలా అద్భుతం. బాడీ ఫుల్ రిలీఫ్ అనిపించేది, చాలా ఆనందం, ఎలాంటి పెయిన్స్ లేవు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అనుభవాలే గొప్ప కాదు, కానీ ఇది ఇతరులని ప్రేరణ చేయడానికి. నీ శరీరంలో అద్భుతమైన శక్తి మూలాధారంలో కుండలిని రూపంలో నిద్రపోయి ఉంది, అది జాగృతమైతే ఊర్ధ్వముఖంగా వెళ్తుంది. అస్తమానం మనం బయట నుండి, అంటే పైనుండి తీసుకోవడం కాదు, పైనుండి ఎనర్జీ వస్తుంది రానివ్వండి, పడుకున్నప్పుడు వస్తుంది, కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే వస్తుంది, కానీ నీ లోపల శక్తి పైకి వెళ్ళాలి, యూనివర్స్లోకి వెళ్ళాలి. ఈ కర్మలన్నీ ప్రక్షాళన చేస్తూ నీ బాడీని అంత క్లెన్జింగ్ చేస్తూ నిన్ను నువ్వు తెలుసుకునే ముక్తి మోక్ష మార్గం ఇది. అంటే ఇంత అప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఇన్ని రకాలైనటువంటి బాధలు, కష్టాలు, రోగాలు ఇన్ని రకాలుగా ఉన్నది కదా, ఎప్పుడైనా మీకు ఈ సాధనలు కూర్చున్నప్పుడు ఆ పరమాత్మనితో అసలు ఏంటి స్వామి ఇదంతాను, అసలు ఏంటి ఇదంతా, ఏంటి ఈ సృష్టి ఏంటి, ఈ బాధలు ఏంటి, మనుషులకి రోగాలు ఏంటి, అంత అవసరమా అని అడగాలనిపించలేదమ్మా. అనిపించింది కరోనా సమయంలో, నేను స్టెప్స్ పైన కూర్చొని చూస్తున్నా, ఒక శక్తి అంతా ఫామ్ అవుతా ఉంది, వాల్ సైడ్ వెళ్తూ ఉంది, అక్కడంతా గోల్డెన్ ఎల్లో ఫామ్ అవుతుంది, ఇంత ఎనర్జీ ఉంది మనుషులకి, నేను మనిషినే, మరి ఇంత ఎనర్జీ ప్రతి ఒక్కరికి ఉంటుంది, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఉంటుంది కదా, ఈ కరోనాతో ఇంతమంది చనిపోతున్నారు, అసలు ఏంటి, నేనే నా వల్ల ఏమన్నా జరిగేది ఉందా అంటే, ఆ సమయంలో కొంతమంది ఫేస్బుక్ ద్వారా నాకు కొన్ని ఫోటోలు షేర్ చేశారు, 99% లంగ్స్ నిండిపోయి, వైరస్తో నిండిపోయి ఉన్న వాళ్ళు కూడా క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముక్కు మొహం తెలియదు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, బంధువులు కాదు, అట్లాంటి వాళ్ళకి కూడా జస్ట్ నేను గురువులకి సంకల్పం చేసుకొని మీకు బాగుంటుందని చెప్తే వాళ్ళు మంచిగా మనం మళ్ళీ అప్పుడు కాల్ చేసి చెప్పారు, మళ్ళీ ఇప్పటివరకు లేరు అంటే చెప్తున్నా, అది అంతవరకే జరిగేది ఉంది, కానీ ఇలాంటి థాట్స్ వచ్చినాయి. బట్ నా లోపల ఒక శక్తి, ఒక వాయిస్ ఏమొచ్చిందంటే, ఇదంతా ఎవరి కర్మానుసారంగా వాళ్ళకు వస్తూ ఉంటుంది, దాన్ని ఎవరు ఆపడానికి లేదు, వాళ్ళు బాగుపడేది ఉంటే ఎవరో ఒకరు భగవంతుడు
గురువుల రూపంలో మనుషుల రూపంలో కనెక్ట్ అయ్యి వాళ్ళు బాగుపడతారు. అది ఎవరి కర్మానుసారంగా వాళ్ళు వెళ్తారు. అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి దీక్ష తీసుకోవాలి, సాధన చేయాలి, దీన్ని ముందుకు వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాపంచిక జీవితం అంటే సాంసారిక జీవితంతో పాటు ఈ ఆధ్యాత్మిక జీవితం కూడా బాగుండాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి, ఎలా వారిని ఆహ్వానిస్తారు? ఎలా అంటే, ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఆత్మజ్ఞానం గురించి వచ్చేవాళ్ళు ఒక్కరిద్దరు, మిగతా వాళ్ళంతా సమస్యలతోనే వస్తారు. అంటే నేను ఒకటే చెప్తాను, ఏమనంటే సమస్యలు ఫస్ట్ తీర్చుకోండి, దీక్ష పొందండి, మీ శక్తిని జాగృతం చేసుకోండి, ముందు నేను చెప్పిన విధి విధానాన్ని పాటించండి, అది చేసుకుంటూ మీ పనులు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే సమస్యలు తీర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ మాయలో పడవచ్చు. ఇప్పుడు కొంతమంది అంటారు, కరెక్ట్, కొంతమంది ఏమంటారంటే మాకు అన్ని ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, మాకు చాలా బిల్డింగ్లు ఉన్నాయి అంటాడు ఒక అతను. ఒకరని చెప్పడానికి లేదు, పేర్లు తీయద్దు ఎవరి, మాకు చాలా ఉందమ్మా, ఆస్తి చాలా ఉందని అంటారు. ఉంది కానీ నిన్ను నువ్వు తెలుసుకుంది ఎందుకు ఆస్తి అని నా లోపల చెప్తూ ఉంటుంది. కానీ అలా డైరెక్ట్ కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, డైరెక్ట్ కూడా చెప్తాను. కొన్ని సమయాల్లో వీళ్ళకి ఇది చెప్తే బాధపడతారని నేను అనుకోను, నా లోపల నుండి ఏది వస్తే అది చెప్పేస్తాను. అంటే నిన్ను తెలుసుకోవడానికి నీకు అన్నిచ్చిండు భగవంతుడు, మరి నువ్వు తెలుసుకుంటలేవు కదా. ఎంజాయ్గా నువ్వు ట్రిప్పులు అని ఇటని అటని టెంపుల్స్ అని తిరిగి అంటే టెంపుల్స్ పోవద్దని నేను చెప్పాను, ఎవరి కర్మ వాళ్ళది. మరి వెళ్ళినా కానీ నువ్వు అంతవరకే ఉంటున్నావు కదా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోండి ఎందుకు అవన్నీ. కానీ మీ సమస్యలు తీర్చుకోండి ఎరుకతో కృతజ్ఞతతో, మీ వేలో మళ్ళీ మీరు మీకోసమే పుట్టిండు. ఇప్పుడు మనం ఎంత పొద్దంతా మన ఫ్యామిలీ కోసం కష్టపడ్డా కానీ మనని మనం ఉద్ధరించుకొని ఎందుకు, నిన్ను ఉద్ధరించుకొని ఎందుకు. 1 గంట సేపు కేటాయించుకో, 1-2 గంటలు కేటాయించుకో నీ గురించి. అస్తమానం పిల్లలు సంసారం ఇల్లు ఉద్యోగం అంటే మన నిన్నెవరు ఉద్ధరిస్తారు, అందరి పాత్రను చూస్తున్నావు, నీ పాత్ర లేదు కదా. ఇలాంటి వర్డ్స్ నాకు కొన్ని మెసేజ్లు వస్తే పెడుతూనే ఉంటా. అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు వారి యొక్క స్థితి మీకు తెలుస్తుందండి, ఏ స్థితిలో ఉన్నారు? నేను అలా కూడా ఏం చెప్పను, అంటే గురుగారు అంటారు ఇది ఒక థర్డ్ ఐ, అంటే ఒకరిని తొంగి చూడొద్దు అంటారు. ఒకరి ఇంట్లోకి తొంగి చూసినట్టే, ఒకరిని తొంగి చూడొద్దు అంటే ఎనర్జీ లాస్ అవుతాం మనం అనవసరంగా, దాన్ని వృధా చేయొద్దు. శక్తి అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి, అందరూ ఇంపార్టెంట్ వాళ్ళే. బట్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు అందరూ దీక్ష పొందుతారని లేదు, పరాశక్తి బుక్ చదివిన వాళ్ళు 100 మంది 1000 మంది ఉన్నారు, తీసుకున్న వాళ్ళు అంటే తక్కువ అన్నట్టు. ఆ పరాశక్తి ఒడబోస్తుంది వాళ్ళని, ఈ దీక్ష తీసుకోవాలా వద్దా వీళ్ళు అర్హులా కాదా అని ఆ బుక్ చదవమని చెప్తాను. అందుకే వాళ్ళను అందరినీ తొంగి చూడము. బాగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పొద్దుందాకా చెప్పిన విషయాలు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ కొన్ని దృశ్య రూపంలో కనిపిస్తుంటాయి, అంతే. ఇంకా ప్రత్యేకంగా అయితే చూడను, వాళ్ళ ఆరాన్ని బట్టి ఏది చూడను. కొంతమంది అంటారు అమ్మ మీరు ఒక ఆరా మిషన్ తెచ్చుకోండి అని, అంటే నాకు ఆరా మిషన్తో పని లేదు, ఆరా మిషన్తో పని లేదు, మీ మాటను బట్టి చెప్పొచ్చు, మీ స్థితిని బట్టి మీ స్థితి ఏంటిదని చెప్పొచ్చు. ఒకరిని ఒక ఈర్షతత్వం లేకుండా ఇతరుల పట్ల కరుణ ప్రేమ దయ పశుపక్షాదుల పట్ల కలిగి ఉండడము, అందరిలో చూడగలగడము, మనకు ఆటోమేటిక్గా థర్డ్ ఐ ఓపెన్. అంటే థర్డ్ ఐ ఓపెన్ అంటే మనము అది ఓపెన్ కాగానే మనం అన్నీ చూడాలని లేదు, శక్తి వేస్ట్ అవుతుంది అనవసరంగా, ప్రజెంట్లో ఉండి మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా సంతోషమ్మా, చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు. ఇంకా మీ ద్వారా సాధనకు సంబంధించినటువంటి చాలా రహస్యాలు తెలుసుకోవాలని ఉంది, మరి మీకు సమయం ఉంటే మరొకసారి మీరు మాకు సమయం కేటాయిస్తే మేము ఖచ్చితంగా ఈ సాధన పరంపర ఏ విధంగా చేయాలి, వారి ఆత్మ దర్శనం జరిగినప్పుడు కానీ లేదంటే ఆత్మ జ్ఞానం అంటే ఏంటి. తప్పకుండా నెక్స్ట్ టైం వీడియోలో నేను ఓన్లీ దానికోసమే చెప్తా. చాలామంది అంటారు యూనివర్స్ కనెక్ట్, యూనివర్స్ కనెక్ట్ అంటే ఏంటి, నీ లోపలనే ఉంది యూనివర్స్, మరి మనం ప్రకృతి దగ్గరికి వెళ్ళి అడవికి వెళ్ళి ప్రశాంత వాతావరణంకి వెళ్ళి కనెక్ట్ కావాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న ఇంట్లోనే, మీ ఇంట్లోనే, నీతోనే, నీ లోపల శక్తియే యూనివర్సు, నీ లోపల అంతరాత్మనే యూనివర్సు. అది ఎట్లా కనెక్ట్ అవ్వాలి అంటే నేను ఇంకా అందుకే ఇన్ని రోజులు నేను ఏ ఛానల్ వాళ్ళు అడిగినా నేను ఎవరికి నేను యాక్సెప్ట్ చేయలేదు, నా నోటి నుండి అన్నీ బయటకు వచ్చేస్తూనే ఉంటాయి. ఫ్లోలో ఆ జ్ఞానం అనేది జ్ఞానగంగలాగా వస్తూనే ఉంటుంది, ఫ్లోలో అన్ని విషయాలు షేర్ చేస్తాను, నెక్స్ట్ టైం తప్పకుండా చెప్తానండి. ఎందుకంటే
ఆత్మ ప్రతిదానికి మనం చాలా ఈజీగా ఈజీ పదం అయిపోయింది ఆత్మ అనేది, కానీ ఆత్మకు సంబంధించిన జ్ఞానం అనేది తెలుసుకోవాలంటే చాలా ముఖ్యమైనది. అది తెలుసుకున్న తర్వాత ఈ బాధలన్నీ వాటి నుంచి ముందు ముక్తి పొందుతారని మీ ద్వారా ఆ విషయాలన్నీ ప్రజలందరికీ, ఈ భూమండలంలో ఉన్న వాళ్ళందరికీ, అన్ని రకాల భాషల్లో కూడా మీ జ్ఞానం వెళ్ళాలని నేను కోరుకుంటానమ్మా. జై శ్రీమాత్రి నమః. చూశారు కదండి, యోగీశ్వరి పరమేశ్వరి మాతాజీ గారు వారి యొక్క ఒక గొప్ప శక్తి క్షేత్రంలో ఈ ఇంటర్వ్యూ జరిగింది. నేను ఆ క్షేత్రంలోనే, ఆ శక్తి యొక్క కేంద్రంలోనే, ఆ శక్తి క్షేత్రంలోనే నేనున్నా. ఇంతవరకు నేను నాతో లేను, అమ్మతోనే ఉన్నాను. అమ్మ కూడా అమ్మతో లేదు, నాతోనే ఉన్నది, మనందరితోనే ఉన్నది. ఈ భావన అనేది ఈ ఇంటర్వ్యూ చేస్తున్నంతసేపు నాకు కలిగినటువంటి భావన, అది నేను మీతో పంచుకుంటున్నాను. మీరెవరైనా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఈ జ్ఞానాన్ని తీసుకోండి. అందరూ దీక్ష తీసుకోవాలి, లేదంటే అందరూ ఇదే మార్గంలోకి రావాలి అని కాదు, కానీ మన సనాతన ధర్మంలో మనకి ఎంత గొప్ప శక్తులు ఉన్నాయి, మన లోపల ఉన్నటువంటి ప్రేరణ శక్తి ఎలాంటి గొప్పది, మన లోపల ఉన్నటువంటి కుండలిని శక్తి ఏ విధంగా జాగృతం చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మన ధర్మంలో చెప్పబడి ఉన్నాయి. అవన్నీ మనకు ఉన్నాయని తెలుసుకోగలిగితే మీకు సమయం వచ్చినప్పుడు, మీకు కావాలన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ గురువుల్ని సంప్రదించి మీరు అందరూ కూడా మీ యొక్క ముందుగా మీ యొక్క ప్రాపంచిక ఇబ్బందుల నుంచి బయటపడి తర్వాత ఈ ఆత్మజ్ఞానం వైపుగా ప్రయాణం చేసి ఈ విశ్వాన్నంతా కూడా ప్రేమమయం చేస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.